ప్రోగ్రాంలు ఏమేమి క్యాన్సిల్ అయ్యి ఏం కావు. ఏదైనా హాస్పిటల్లో ఇన్పేషెంట్ అయినప్పుడే ప్రోగ్రాంలు క్యాన్సిల్ అవుతాయి, అంతవరకు నడుస్తూ ఉంటాయి. కువైట్ ప్రోగ్రాం బాగా జరిగింది, నాకు కూడా ఒక చిత్రమైన అనుభవం. అయ్యో, దానికి ముందు వచ్చే ఆదివారం 30వ తారీఖు సాయంకాలం గీతా క్లాస్ అక్కడ యథాప్రకారంగా ఉంటుంది. అని మధ్యాహ్నం మన సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ సైనిక్పురి. నెంబరు సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ సైనిక్పురి, మన లక్ష్మణస్వామి గారు వాళ్ళందరూ ఉండే చోట. అది గుర్తుపెట్టుకోండి, 43 సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ సైనిక్పురి. బుధవారం ప్యాంప్లెట్ వస్తుంది, డైరెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఒక కార్యక్రమాన్ని ఆయోజన చేయడం అయినది, ముఖ్యంగా లక్ష్మణస్వామి గారి ఆధ్వర్యంలో. ఆ కార్యక్రమం అది ఆవేళ రమణ భగవానుని జయంతి కనుక రమణ మహర్షి యొక్క బోధల గురించి ఉంటుంది. నాకు ఆయన టాపిక్ చెప్పారు, నాకు గుర్తునే మర్చిపోయాను. మళ్ళీ ఆయన నేను కన్నా రమణ మహర్షి బోధల గురించే కదండి. రమణ మహర్షి బోధ అద్వైత సిద్ధి. అద్వైత సిద్ధి, ఓకే, ఇంకా అది టాపిక్. ఆ ప్రశ్నలు సమాధానాలను నేను అన్నాను, అది కూడా ఉంది. మీరు కూడా ఏమైనా ప్రశ్నలు అవి ఉంటే కాగితం మీద రాసి పట్టుకురండి. ఒకవేళ అక్కడ మనకి చక్కటి భోజన వ్యవస్థ కూడా చేస్తున్నారు వారు. 10 గంటల నుండి 10 గంటలకి రండి. ఒక పావుగంట టోల్ రోడ్లో మొదలవుతుంది. నేను వచ్చిన తర్వాత వారు అక్కడ మంచిగా పాడి అమ్మగారు ఉన్నారు, వారు చక్కగా పడతారు, మంచి పాటలన్నీ పడతారు. కాబట్టి మీరు 9:30-10 మధ్యలో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి, భోజనాలు చేసి వాపసు రావచ్చు. పుస్తకావిష్కరణ ఒకటి ఉంది, ఇంగ్లీష్ పుస్తకం ఒకటి ఆవిష్కరణ. ఇంకా పుస్తకం చేతికి రాలేదు, వస్తుంది వస్తుంది ఈవేళ రావాలన. జనరల్గా మన ఇండియన్ సిస్టంలో ఈవేళ ఇస్తామంటే ఇస్తారు, ఈ వారం ఇస్తారు. ఈవేళ అంటే అర్థం ఈ వారమని, రేపు రావచ్చు. ఈవేళ అయితే రాలేదు, ఇంకా ఈరోజు రాత్రినే వెళ్ళాక వచ్చే ఛాన్స్ తక్కువ లేదని అనుకోవచ్చు. ఓహో, ఈవేళ రాత్రి వచ్చినా రావచ్చు, అయితే రేపు వస్తాయి. ఆ పుస్తకావిష్కరణ, ఓకే. పుస్తకం ఖరీదు ఎంత పెట్టాము? 90 రూపాయలు మీకు ఖరీదు కూడా దానికి పుస్తకావిష్కరణ. మరి ఆ రోజున ఏమైనా కొంత కన్సెషన్ రేట్లో ఇస్తారేమో, మరి లక్ష్మణ స్వామి గారి మీద ఆధారపడి ఉంటుంది. ఎనీవే, కువైట్ అనుభవం కొంత చిత్రమైన అనుభవం. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ కలగలేదు, మొదటిసారి కలిగినది. మనం ఏదో ప్లాన్ చేసేసి వెళ్ళిపోయింది ఏమీ కాదు, అది ఈశ్వరుడు అలా తోసుకుపోయాడు. నేను రిలక్టెంట్ స్వామి అంటున్నాను, రిలక్టెంట్ స్వామి అంటే అన్నిటికీ రిలక్టెన్సే. స్వామినే కానీ మొత్తం ఒళ్ళంతా కషాయం కట్టేసుకోవడానికి రిలక్టెన్సే. మా వాళ్ళు చెప్పులు, సాక్స్ అన్నీ A to Z కషాయం పెడతారు. నేను ఏదో కొద్ది కషాయం ఉంటే చాలే అనే ధోరణిలో నడిపిస్తూ ఉంటా ఇటుగా. అక్కడి నుంచి మొదలుపెట్టి అంతా రిలక్టెన్సే. So, in spite of that reluctance, I went to Kuwait. చిత్రం ఏమంటే, నేనేమనుకునేవాడిని అంటే, మనం చెప్పి పాఠం వాళ్ళకి కావాలి, వాళ్ళు కొద్ది మంది 20-30 మంది ఎన్నులకి పాటలు లేదా కథలు కావాలి, సంగీతము, కథలు, డ్యాన్సు, వినోదం, మనోరంజనము, వినోదము కావాలి కాబట్టి. కానీ ఆలోచింపజేసే ప్రవచనం అపేక్షిస్తారా, అపేక్షించరు అని నేను తరచుగా అంటూ ఉండేవాడిని. నాకుండే అనుభవాన్ని బట్టల్లా అనేవాడిని, అంటే నేను చూస్తూ ఉంటాను.
పదివేల మంది పోగుపడతారు. ఒక ఆయన ఏదో మొదలు పెడతాడు, ఇటు హార్మోని అటు తబలా పెట్టుకుని ఏదో మొదలు పెడతాడు, ఏదో చెప్తాడు, గాలి కబుర్లు చెప్తాడు, తలాతోకాలేని ప్రసంగాలు ఏవో చేస్తాం. ఒక కాకి బోధించింది అంటాడు, లేకపోతే ఒక్కొక్క బోధించింది, ఏదో చెప్తాడు, సంథింగ్ ఆర్ దేర్. దాంట్లో కూడా వాల్యూస్ ఏమి ఉండవు, హ్యూమన్ వాల్యూస్ ఏమి ఉండవు. ఎంతసేపటికి కథే ఉంటుంది, ఒక్క పిసర్ కథ దాటినట్లయితే కర్మకాండం ఉంటుంది. ఉపాసనలు, వాటిలో ఉపాసనా రహస్యం తెలిసిన ఉపాసనలు ఏమీ కాదు, ఇదే ద్వైత ప్రధానమైన ఉపాసన. సో తర్వాత వాటిల్లో కూడా ఏకత్వం ఎక్కడ ఉండదు. ఈ దేవత ఉపాసన చేయ, ఆ దేవత ఉపాసన చేయంటూ ఈ దేవతలందరూ వేరువేరుగా భిన్న భిన్నంగా ఉన్నారా అన్నట్లుగా ఇలా ఉంటుంది వాతావరణం సమాజంలో. ఇదంతా చూసి ఒక రకమైన నిరుత్సాహం కలుగుతుంది, వీళ్ళెవళ్ళు శాస్త్రాన్ని సరిగ్గా బోధించట్లేదు కాబట్టి. ఆ రకమైన జనరల్ నోషన్, ఎవడో కొద్దిమంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ సామాన్య జనంలో ఇది పెద్ద ప్రధానం కాదని, ఇది ఒకవైపు నేను తరచుగా నా మాటల్లో మీరు వినుంటారు. తర్వాత నా అనుభవం కూడా ఎలా ఉందంటే, ఈ ఆశ్రమాల్లో నేను చెప్పే ఆశ్రమ, నేను ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటాను కదా, సేలోస్బర్గ్, కోయంబత్తూరు వెళ్ళట్లేదు ఈ మధ్య, ఎందుకంటే రెసిస్టెన్స్ మూలంగానే వెళ్ళట్లేదు, బికాజ్ ఆఫ్ రెసిస్టెన్స్. సేలోస్బర్గ్, హృషికేష్, దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ గ్రూప్ విచ్ రెసిస్ట్స్ ద టీచింగ్. దే రెసిస్ట్ ది టీచింగ్, ఐఎమ్ వెల్లింగ్ ఓపెన్, నేను ఇలా ఓపెన్గా చెప్తూ ఉంటాను. దే రెసిస్ట్ ది టీచింగ్, టీచింగ్ రెసిస్ట్ చేసేవాడికి విభక్తి జ్ఞానం కూడా ఉండదు. పోనీ సంస్కృతం బాగా చదువుకుని ఒక ప్రతిపాదన చేస్తూ రెసిస్ట్ చేస్తే తప్పే ఉంది, ద్వైతులు అద్వైతులు ఈ రెసిస్టెన్స్ ఎప్పుడు ఉండేదే. ఈ చదువు సంధ్య లేని దద్దమ్మలు రెసిస్ట్ చేయడం మొదలు పెడితే గమ్మున అయిపోవాలి, క్లాస్ మొదలు పెట్టాలి. చెప్పండి. భూకుటి మధ్యలో కాశీ అన్నారు, మరి అక్కడ ఎరుక అది శివుడు అన్నారు, మరి హరిద్వార్ హృషికేష్ అక్కడ. హరిద్వార్ హృషికేష్ ఎక్కడ? దీన్ని మనం 30వ తారీఖు సత్సంగంలో చెప్తాను. ఇప్పుడు ఇది ప్రారంభించి క్లాస్ మొదలు పెడతాను. సో రెసిస్టెన్స్ ఉంటుంది హృషికేష్లో, రెసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత సేలోస్బర్గ్లో రెసిస్టెన్స్ ఉంటుంది. హృషికేష్లో రెసిస్టెన్స్ ఏ లెవెల్కి వెళ్తుందంటే, సుద్ధానంద గారు తెలుగు అయినా నేను తెలుగు అయినా నేను లెవెల్లో మాట్లాడతాను. అరే ఐఎమ్ నాట్ ఏ తెలుగు గాయ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ వరల్డ్ సిటిజన్, వసుధైవ కుటుంబకం. ఎవరికి చెప్తారు మీరు? ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టు ఎవరికి చెప్తారు మీరు? సో కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ డిసెంఛాంట్మెంట్ ఉంటుంది. ఇది ఒక సైడ్. ఇంకో సైడ్, నేను ఎప్పుడూ ఐ వాజ్ ఆల్వేస్ మెయింటైనింగ్, వేదాంత జ్ఞానమునకు అర్హులు ఎవరు అన్నట్లయితే డిగ్రీ హోల్డర్సు. ఇప్పుడు చిన్నమయ మిషన్లో కోర్సులో జాయిన్ అవ్వాలంటే డిగ్రీ చేసి ఉండాలి. దయానంద గ్రూప్లో కూడా అంతే, ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలి. ఇప్పుడు వస్తుంది. డిగ్రీ చేసి ఉండాలంటే వేద ఆత్మస్వరూపం తెలియాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నట్టుగా ఉంటుంది. దానికి ఒక రీజన్ ఉంది, కమ్యూనికేషన్ కోసం అలా పెట్టారు. నేను ఆల్వేజ్ ఐ వాస్ మెయింటైనింగ్ దోస్ హు ఆర్ విల్లింగ్ టు లుక్ అట్ దెమ్ సెల్ఫ్స్, ఆత్మ పరిశీలనము, జీవితమును అధ్యయనము చేయుట, దీనికి జీవితానుభవం ఉంటే సరిపడుతుంది, ఇంకా వేరే ఏమైనా వాడు ఇల్లిటరేట్ అయినా కూడా. అంచేతనే చదువుకున్న వాడికంటే చాకలి వాడు మేలు అనే మాట నేను అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవాడిని. నేను ఈ మాట నేనే చెప్పాను, ఈ మాట నేనే చెప్పాను. కువైట్లో దిగాను, 100 మంది ఉంటారు క్లాస్లో, 150 మంది ఉంటారు, ఇండియాలో అంతమంది ఉంటారు క్లాస్లో. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ 150 మందిలో చదువుకున్నవాళ్ళు ఇద్దరే, ఒకతను బీకామ్ పాస్ అయ్యాడు, ఇంకొకతను బీటెక్ పాస్ అయ్యాడు, వీళ్ళిద్దరే క్వాలిఫైడ్ పీపుల్. నేను జాగ్రత్తగా పరిశీలించి చెప్తున్నాను మీకు, మిగతా వాళ్ళందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్సే. వాళ్ళు కథలు వినరు, కథల మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, సంగీతాలు డ్యాన్స్ ప్రోగ్రాముల మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు. ముండకోపనిషత్తు,
పూర్తి చేశారు మొన్న. భగవద్గీత అంటే చెవి కోసేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది దగ్గర 6వ అధ్యాయం ఉంది, 7వ అధ్యాయం లేదు, 9 ఉంది, 11 లేదు, ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర అదేమీ లేదు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు వీళ్ళని వాళ్ళని మరో సుదర్శనని మరొకళ్ళని పట్టుకుని వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళు బ్రహ్మ విద్యాకుటీర్ అనే ఒకటి సంస్థ పెట్టుకున్నారు. అక్కడ మనం బోర్డైనా పెట్టలేదు, ఎందుకు లేదు, వాళ్ళు సంస్థ పెట్టుకున్నారు. దానికి ఒక ఫిజికల్ ప్లేస్ పెట్టుకోవాలంటే నేను డిస్కరేజ్ చేశాను, ఫిజికల్ ప్లేస్ అక్కర్లేదు, ఎందుకంటే కువైట్లో వాతావరణం అనుకూలం కాదు. నేను దిగ్గానే నా పాస్పోర్ట్ తీసేసుకుంటారు. మళ్ళీ నేను నన్ను ఎయిర్పోర్ట్ల దగ్గర గేటు లోపలికి వెళ్ళే ముందు నా చేతిలో పెడతాడు పాస్పోర్ట్ కూడా. నేను ఐఎమ్ స్టేట్లెస్ పర్సన్ ఫర్ 10 డేస్. చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఈ హరే కృష్ణ వాళ్ళు 4 రోజుల క్రితం వెళ్ళి ఏదో హరే కృష్ణ భజన గట్టిగా చేశారు. అది కువైట్ గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళిపోతే సుష్మా స్వరాజ్ ఇంటర్వ్యూని అయితే వాళ్ళని జైల్లోంచి వదిలిపెట్టారు. సుష్మా స్వరాజ్ దాకా వచ్చింది ఆ కథ. ఆవిడ ఈ మధ్యన కువైట్ వెళ్ళారు, అప్పుడు కూడా ఈ ఇష్యూ చర్చల్లోకి వచ్చింది. చాలా ముస్లిం కల్చర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సౌదీ తర్వాత అంత రెస్ట్రిక్షన్స్ ఉన్న దేశం కువైటే. అలాంటి వాతావరణం, అంచేతనే నేను ఫిజికల్ ప్లేస్ ఎంకరేజ్ చేయలేదు. తర్వాత నేను ఫిజికల్ ప్లేస్ ఎంకరేజ్ చేశాను అనుకోండి, వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టాలి. వాళ్ళేమో కష్టపడి పనిచేసి రాత్రింబవళ్ళు పనిచేసి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం, ఫిజికల్ ప్లేస్ అక్కర్లేదా ఉన్న ప్లేస్లో. నేను శివానంద ఆశ్రమంలో పాఠం చెప్తున్నా, వాట్ ఫిజికల్ ప్లేస్ ఐ హ్యావ్ దే. సో అలాగే అక్కడ ఒక ఫిజికల్ ప్లేస్ ఉంది ఇంకోటి, స్వాధ్యాయ అనే పేరుతో ఒక హాల్ ఉంది, అది మన హాలే. దాంట్లో మీరందరూ మెంబర్స్ కూడాను, మనకి వేరే ఫిజికల్ ప్లేస్ అక్కర్లా. కాకినాడలో నాకు ఫిజికల్ ప్లేస్ ఏముంది క్లాస్ చెప్పడానికి? అక్కడ వాళ్ళు రామకృష్ణ సేవా సమితి వారు కట్టుకున్న హాల్ ఆశ్రమమే, హాలే మన హాలు. మనకి ఏమీ, వండుకున్న అమ్మ ఒక కూర తింటే వండుకోని అమ్మ 4 కూరలు తిందని ఏదో అలాంటి సామెత ఏదో ఉంటుంది, అలాగేదో కాదు సార్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి అన్ని ఫిజికల్ ప్లేస్లే. నేను ఫిజికల్ ప్లేస్ ఎంకరేజ్ చేయలేదు, బికాజ్ ఐ నో దేర్ ఫైనాన్షియల్ కండిషన్. వాళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ కాదు. వాళ్ళు ఎడార్లో ఉండి, ఎడార్లో క్యాబిన్స్లో ఉండి అక్కడ పనిచేసి వారంలో 5 రోజులు పనిచేసి వీకెండ్కి శనివారం శుక్రవారం వచ్చి క్లాసులు అటెండ్ చేసి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా హార్డ్ వర్కే. డ్రైవర్స్, హౌస్ డ్రైవర్సు, గవర్నమెంట్ డ్రైవర్సు, ముఖ్యంగా డ్రైవింగ్ కమ్యూనిటీ, తర్వాత ఇంకా ఫిజికల్ లేబర్ కమ్యూనిటీ, వీళ్ళకున్న వేదాంత పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం. వాళ్ళు భగవద్గీత భగవద్గీత కథ మాండుక్య చదువుకు ముండక, నాట్ మాండుక్య. ఇప్పుడు నెక్స్ట్ కథ మీద పడ్డారు. కాకినాడ కథ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే, ముండకం మొన్నే పూర్తయింది. ఇప్పుడు కథ చదవండి మీరని చెప్పాను. కేన అంటే కంగారు లేదా, కేనకి ముందు కథ చూడండి. కేన అంటే లోకో జనాలకి, అంత కఠినమైన ఉపనిషత్తుదే కానీ మరొకటి లేదు. కేన మాండుక్య వాటి లెవెలే వేరు. కాబట్టి మీరు కథ చూడవండి. వాళ్ళు చాలా బుద్ధిమంతులు, చాలా శ్రద్ధాళువులు. వాళ్ళు నాకు చాలా సర్వీస్ చేయడానికి ప్రయత్నం అయితే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు చేశారు, హోల్ హార్టెడ్ ఎఫర్ట్ వాళ్ళు చేసినారు. అయితే ప్లేస్ ఈజ్ కువైట్, యూనో. కువైట్లో 5-స్టార్ హోటల్, హైదరాబాద్లో 2-స్టార్ హోటల్లాగా ఉంటుంది. మీకు విషయం చెప్తున్నా, ఆ దాని లెవెల్ ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే. సో కాబట్టి రాయలసీమ రుచులు, అందరూ రాయలసీమ వాళ్ళే, అందరూ రాజంపేట, రైల్వే, కోడూరు, వాళ్ళందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు, నేను ఉత్తరం ఇంగ్లీష్లో రాస్తే వాడు గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టి చదువుకుంటారు. అంటే ఇంగ్లీష్లో ఉత్తరం రాసింది కూడా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత నేను ఏదైనా ఇంగ్లీష్ పదం వాడితే ముఖాలు చూసుకుంటారు, వెంటనే నేనే ట్రాన్స్లేట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అచ్చ తెలుగులోనే చెప్పాలి వాళ్ళకి, లేదా తెలియదు వాళ్ళకి. కానీ మరి వాళ్ళ వివేకం చూసినట్లయితే చాలా హైయెస్ట్ లెవెల్ వివేకం.
భగవద్గీత 6వ అధ్యాయాన్ని, నేను బొలారంలో చెప్పిన 6వ అధ్యాయాన్ని వాళ్ళు చాలా ప్రేమగా అధ్యయనం చేసి దాని స్ఫూర్తితో ఆ మొత్తం భగవద్గీత క్లాసెస్ అన్నీ తీసుకుని మన పుస్తకాలన్నీ పెట్టు వాళ్ళు లైబ్రరీ ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో నా పుస్తకాలన్నీ ఉన్నాయి, తెలుగే. ఇంగ్లీష్ పుస్తకాలు కూడా పెట్టండి అంటే వద్దని చెప్పారు. తెలుగు పుస్తకాలే పట్టుకెళ్ళాయి, ఇంగ్లీష్ పుస్తకం పట్టుకెళ్ళనే లేదు. అంటే వాళ్ళ యొక్క విద్య యొక్క స్థాయి అలా ఉంటుంది. అయినా కూడా వాళ్ళ శ్రద్ధ, ప్రేమ, భక్తి. అక్కడ చెప్పిన పాఠం భజగోవింద శ్లోకాలు చెప్పాను. వాళ్ళు నన్ను ఏమని అడిగారంటే ఏం చెప్పమంటారంటే, మీరు చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ మేము చూసాము, మీరు భజగోవిందం ఇంతవరకు చెప్పలేదని చెప్పండి అని అడిగారు. వాళ్ళకి తెలియతే చూడాలి. నేను కూడా భజగోవిందం ఎప్పుడు టచ్ చేయలేదు, ఎందుకంటే ఆ శ్లోకాలు కొంచెం ట్రికీ వెర్సెస్, అవి సెటైరికల్ వెర్సెస్. శంకర భగవత్పాదులు మోస్ట్ రూత్లెస్గా భజగోవింద శ్లోకాలను రాసి పెట్టారు. వాటి మీద వ్యాఖ్యానం చేయడం ప్రారంభిస్తే ఇబ్బంది అవుతుంది. అది అది ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు వాళ్ళు, అదంతా రికార్డ్ చేశారు, ఆడియో రికార్డ్ చేశారు, వీడియో రికార్డ్ చేశారు. వాళ్ళకి జాతనైన తర్వాత చేశారు, అది యూట్యూబ్లో పెట్టి హడావిడిలో ఉన్నారు. తర్వాత భక్తి మీద అయితే సాయంకాలం భజగోవింద ఉదయం భక్తి క్లాసు, భక్తి 4 శ్లోకాలు చెప్పారు. 11వ అధ్యాయం ఆఖరిది మత్కర్మకురన్ మత్ పరమః. తర్వాత ఇంకో 3 శ్లోకాలు 12వ అధ్యాయంలోవి, మయి సర్వాణి కర్మాణి సన్యస్య మత్పరమాహ అని. తర్వాత ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అని 1 శ్లోకము. దాని పక్కనే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం అనే శ్లోకము. దాని తర్వాత మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయ. ఇవి 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు ఉదయం 6 గంటలకి 6 నుంచి 7 వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. మళ్ళీ 7 అవగానే డ్యూటీకి వెళ్ళిపోతారు. చాలా ప్రేమగా శ్రద్ధగా చదువుకున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు సత్సంగం కూడా నడిచింది. So I have all praise for these wonderful, wonderful people. Very loving people, very good-hearted people. Airport ki raavaddante mimmalni mem raavalsindani 30 mandi vachare airport ki endukaya meeru andaru vastaru. So vaallu mana maata vini pane ledu sir. Avu tochini vaallu chesetundi. So chaala premaga chesaru vaallandaru kuda nenu uddantunte vinakundaga మీకు అందరికీ గిఫ్ట్ పంపించమని ఇలాంటి ప్యాకెట్ ఒకటి తయారు చేసి మీకు అందరికీ ఒక చెరువు ఒక ప్యాకెట్ గిఫ్ట్ కింద పట్టుకెళ్ళారు. ఇచ్చారు, నేను పట్టుకొచ్చాను. మీ క్లాస్ అయిన తర్వాత ఇస్తాను. నేను కూడా వెళ్ళేప్పుడు ధోతీలు, మాలలు, తెలుగు పుస్తకాలు ఒక లైబ్రరీ సెట్ పట్టుకుని వెళ్ళాను. వాళ్ళు పుస్తకాలు ఎక్కువ తేవద్దని చెప్పారు, ఎందుకంటే మీరు పుస్తకాలు ఎక్కువ తెస్తే ఇమ్మిగ్రేషన్లో వాళ్ళు అడుగుతాడు ఈ పుస్తకాలు ఏమిటి, హిందూ మతము, అది మళ్ళీ ప్రాబ్లం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాంగ్ వాంగ్ మే అది కాదు, ఆప్యాయ బ్రహ్మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రమథో సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తు తదాత్మని నిరపేయ ఉపనిషత్సు తేమయి సంతు తేమయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శృతి స్మృతి యోధర్మస్కంధాధ్యయనం దానమితి ప్రథమ తప ఏ తృతీయ బ్రహ్మచార్యాచార్యకులవాసీ తృతీయ అత్యంతమాత్మానమాచార్యకులే సాదయన్. అక్కడికి 3 ఆశ్రమాలు వెళ్ళాయి అంతవరకు.
మూడు ఆశ్రమాలు వరుస కొంచెం ఇటు అటు ఉన్న మూడు ఆశ్రమాలు వెళ్ళాను. బ్రహ్మచారి మూడవ స్థానంలో వచ్చింది, అది గృహస్థ మొదటే వచ్చింది, వానప్రస్థ తర్వాత వచ్చింది, తప ఏవ ద్వితీయ అది వాళ్ళ మూడు ఆశ్రమాలు. ఈ ఆశ్రమం వాళ్ళు ఆయా ఆశ్రమ ధర్మాలని ఆచరిస్తారు. ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తారు అంటే ఈ ఆశ్రమ ధర్మాలు ఎలా ఉంటాయంటే బాహ్యంగా మనకి తెలుస్తూ ఉంటాయి, యజ్ఞము దానము అధ్యయనము అన్నీ బయటకు వచ్చి బయట తెలుస్తూ ఉండేవే. తర్వాత తపస్సు అది కూడా బయటికి తెలుస్తూ ఉండేదే. తర్వాత బ్రహ్మచారి ఆచార్య కులముంది, ఆచార్యులకు శుశ్రూష చేస్తూ నైష్ఠికుడుగా ఉండిపోతాడు. ఇవి ఆశ్రమ ధర్మములు. ఆశ్రమ ధర్మములు వెర్సెస్ ఆత్మధర్మముల మధ్య చర్చలే ఈ మూడు ఆశ్రమ ధర్మములు. శంకరులైతే ఆశ్రమ ధర్మ మాత్ర ప్రయుక్తాహన మాత్ర శబ్ద ప్రయోగం కూడా చేశారు. వీళ్ళందరూ ఆశ్రమ ధర్మాలని మాత్రమే పాటిస్తారు, లోపల అంతా డొల్లా. మరి వీళ్ళ మాట ఏంటి, సర్వ ఏతే పుణ్యలోకా భవంతి, వీళ్ళందరూ పుణ్యలోకాల్ని పొందుతారు, పుణ్యలోకాల్ని పొందేవాళ్ళు అవుతారు. మీకు దీంట్లో ఉన్న ఒక అభిప్రాయం చెప్తాను, స్వర్గం అనేది పుణ్యలోకము కదా, స్వర్గము అక్కడ ఎక్కడైతే మీరు సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తారో అది ఫిజికల్గా ఇక్కడ మన చుట్టూ మన దగ్గరలో కానీ మన చుట్టూ కానీ ఎక్కడా లేదు, అది కేవలం ఎక్కడో పైన ఉన్నది, దానిని ప్రాణం పోయాక మాత్రమే చేరుకోగలుగుతాము అనే ఈ ప్రతిపాదనం ఏదైతే కలదో ఇంత హానికరమైన భయంకరమైన ప్రతిపాదనము మరి ఒకటి ఉండబోదు అనే ఒక అభిప్రాయం. ఎందుకంటే మనిషి వాడు ఎటువంటి కండిషనింగ్లోకి వెళ్ళిపోతాడంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎందుకు పనికిరానిది, ఇక్కడ సుఖశాంతి సుఖము ఆనందము అమృతత్వము ఇక్కడే ఉండవు, ఇక్కడ ప్రతిదీ నాశనమైపోయేదే అంతా దుఃఖమయమే అనేటువంటి ఒక భయంకరమైన కంక్లూషన్లోకి వెళ్ళిపోతాడు. లోపల ఏమీ లేదు, లోపలంతా డొల్లా దుఃఖమే ఉన్నది. ఇంకా ఆనందం అంటూ ఏదైనా ఉందంటే ఫిజికల్గా పైన ఎక్కడో ఉన్నది, ప్రాణం పోయాక అది దొరికితే దొరకచ్చు. దానివల్ల ఈ కండిషనింగ్ కనుక మైండ్లో పడిపోతే వాడి యాటిట్యూడ్ మీరు చూడండి చాలా సినికల్గా తయారవుతాడు. అంతేతనే ఆర్థడాక్స్ పీపుల్ చాలా సినికల్గా ఉంటారు. వాళ్ళకి జగత్తు చూస్తే రోత, జగత్తులో మనుషులను చూస్తే అసహ్య భావం, వీళ్ళందరూ అయోగ్యులు. ఇదొక మోస్ట్ సినికల్ అండ్ హార్మ్ఫుల్ ప్రపోజిషన్ ఏదైనా ఉంది అంటే ఇదేది నెంబర్ వన్. నేను ఈ మధ్యన కువైట్లో ప్రసంగంలో చెప్పాను, కలియుగము అని పౌరాణికులు మాట ఒకటి పెట్టారు. కలియుగము కలిహి కలహ, కలి అనే మతానికి కొట్లాట అని అర్థం, కొట్లాట ఘర్షణ. కాబట్టి ఈ ఘర్షణ అనేది ఎప్పుడు ఉంటుంది, ఒక యుగంలో ఉంటుంది, అంటే ఒక పీరియడ్లో ఘర్షణ ఉంటుంది. మీరు చెప్పండి ఒక పీరియడ్లో ఘర్షణ ఉంటుందా, అన్ని పీరియడ్స్లోనూ ఉంటుందా? అన్ని పీరియడ్స్లో ప్రతి పీరియడ్లోనూ ఘర్షణ ఉండే చోట ఘర్షణ ఉంటుంది, శాంతి ఉండే చోట శాంతి కూడా ఉంటుంది. ఇలా కాకుండా అంటే ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, కలియుగం అంటే అర్థం ఏంటో తెలిసినా అంతా అధర్మమే. దాంతో ఏమైపోతుంది, మీరు ఎటు చూసినా అధర్మమే మీరు చూడాలి, ఎందుకని మీరు కలియుగంలో ఉన్నారు కదా, అంతా అధర్మమే మీకు ఉండాలి, మంచి ఉండదు. ఎందుకంటే మంచి కృతయుగంలో ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఈ యుగంలో ఉండదు అనేటువంటి ఒక సినికల్ యాటిట్యూడ్ మన బుద్ధిలో నిర్మాణం అవడానికి పౌరాణికుల యొక్క దృష్టికోణం ఆ రకంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, పాఠం చదువుకుంటున్నాం, ఇది కలియుగమా కృతయుగమా? కృతయుగమేది. కాబట్టి కృతయుగం ఎక్కడుంటుంది, ఎప్పుడైతే మీరు అధ్యయనం చేస్తారో అదే కృతయుగం, ఎప్పుడు మీరు పేకాట ఆడుకుంటూ కూర్చుంటారో అదే కలియుగం. ఎక్కడ కలియుగము కృతయుగము ఇవన్నీ ఫలానా ఊళ్ళో ఉంటాయి అని అలా ఏమైనా ఉంటుందా? అంటే కలియుగం అండిది అనేసి ఒక పదాన్ని చేసి సినికల్గా మనుషులు తయారవుతారు. ఆర్థడాక్స్ పీపుల్ యొక్క యాటిట్యూడ్స్ అలా ఉంటాయి. పీఠాధిపతులు ఎలా ఉంటారంటే
మనం సమాజం జోలికి వెళ్ళొద్దు, ఇది కలియుగము, సమాజం అంతా చెడిపోయింది, అంతా అధర్మమే ఉన్నది, మనం లోపల కూర్చుని అభిషేకాలు చేసుకుంటూ కూర్చున్నాము అని వాళ్ళు కంక్లూడ్ చేసి పారేశారు. అదేమిటండి, మీరు జగద్గురువులు కదా అంటే ఇది కలియుగము, జగత్తంతా కూడా పాడైపోయింది, కానీ మేము జగద్గురువులమే లేదు ఒకటి దాని పక్కన. సో ఇటువంటి సినికల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. వెరాజ్ బ్రహ్మ సంస్థ, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఒక సినికల్ సినిసిజం, దీనికి ఆపోజిట్ కేవల ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠించుట కాదు, తన హృదయం లోపల చైతన్య రూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మ యందు నిష్ఠను కలిగి ఉండుట వాడు అమృతత్వమును పొందును. ఇప్పుడు ఆశ్రమాల ప్రసక్తే చేసినట్లయితే, నేను మీకు రీక్యాప్ చెప్తున్నా, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆశ్రమాల ప్రసక్తే అయినట్లయితే ఈ బ్రహ్మ సంస్థ అనేది సన్యాసం అవ్వాలి. ఎందుకంటే మూడు ఆశ్రమాలు కవర్ అయ్యాయి, నాలుగోది కవర్ కాలేదు, ఇది సన్యాసంలో పడుతుంది కాబట్టి అదొక పాయింట్. ఇంకొక పాయింట్, ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠించేవారు స్వర్గానికి పోతారు, పుణ్యలోకాలని మాత్రమే పొందుతారు, వాళ్ళు అమృతత్వానికి అర్హులు కాదు. అమృతత్వము ఆశ్రమ ధర్మంతో సంబంధం లేదు, బ్రహ్మ సంస్థలు బ్రహ్మనిష్ఠులు మాత్రమే అమృతత్వమును పొందేదారు. అది సన్యాసుల యొక్క, అది సన్యాసుల యొక్క హక్కు అని అలా విడదీసి వివేకం, ఇదంతా వివేకం. దీనికి ఆపోజిట్ భర్తృ ప్రపంచాచార్యుల ప్రతిపాదన. ఏమని దీంట్లో రహస్యం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సన్యాసం అనే ఒక ఆశ్రమము గలదు అనే ఎక్నాలెడ్జ్, ఆ ఆశ్రమము గొప్పది, పైన చెప్పిన మూడు ఆశ్రమముల కంటే సుపీరియర్, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో. ఇది వీటిలో ఏ ఒక్కటి మీమాంసకులకు అంగీకారం కాదు. మీమాంసకులు సన్యాసమును అసలు ఆశ్రమంగానే వాళ్ళు ఒప్పుకోరు. విరహావా ఏష యో అగ్నిముద్వాసయతే అని ఒక మంత్రం చెప్పారు. ఎవడైతే అగ్నికి ఉద్వాసన చెప్తాడో, ఉద్వాసయతే, ఉద్వాసన అంటే తెలుసు కదా మీరు, గణపతి విగ్రహస్థానం. అగ్నికి ఎవడైతే ఉద్వాసన చెప్తాడో అంటే సన్యాసం. ఏషహా వీరహ, వీడు హీజ్ ఏ హోమిసైడ్ పర్సన్, వాడు మర్డర్ చేసిన వాడితో సమానం. మర్డర్ కూడా ఎవరిని, మంచి మనిషిని మర్డర్ చేసిన వాడితో సమానం అని అంత పరుషంగా సన్యాసాశ్రమాన్ని తీసి, అది మీమాంసకుల యొక్క నిర్ణయం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు సన్యాసాశ్రమాన్ని అంగీకరించరు. అయితే జాబాల్యుపనిషత్ మొదలైన ఉపనిషత్తుల్లో సన్యాసాశ్రమము ప్రతిపాదింపబడి ఉన్నది కాబట్టి ఇది పచ్చి వేలక్కాయ గొంతులో పడిందని తెలుగులో సామెత ఉన్నది. ఆ విధముగా సన్యాసాశ్రమాన్ని మేము స్వీకరించము అన్నట్లయితే ఈ ఉపనిషద్ వాక్యాలు అడ్డుపడతాయి కాబట్టి ముక్కుతో ములుగుతో సన్యాసాశ్రమాన్ని వాళ్ళు స్వీకరించారు. అది కూడా ఎవరి కోసం స్వీకరించారు, గుడ్డివాళ్ళు కుంటి వాళ్ళ కోసం సన్యాసాశ్రమము. వాళ్ళు కర్మ చేయటానికి యోగ్యత లేదు కనుక గుడ్డివాడు చూడాలి, ఆజ్యమును చూసి హోమం చేయాలి. వాడు గుడ్డివాడు, వాడేమో హోమం చేస్తాడు, కుంటివాడు నడవలేడు కాబట్టి వాడికి ఆ ప్రదక్షిణం చేయటం కుదరదు కాబట్టి వీళ్ళ కోసమని, కుంటివాళ్ళ కోసం గుడ్డివాళ్ళ కోసం సన్యాసాశ్రమం పెట్టండి అని అలాగ అంగీకరించారు వాళ్ళు. తర్వాత బ్రహ్మనిష్ట అనేది వాళ్ళు ఏది ఒప్పుకోలేదు. బ్రహ్మనిష్ట లేదు, ఏం లేదు, బ్రహ్మనిష్ట పేరుతో కర్మ ఎగ్గొట్టే ఉపాయం ఇది అని దాన్ని తోసిపుచ్చారు. ఈ రకంగా బ్రహ్మ సంస్థ అమృతత్వమేటి అనేది సన్యాస ధర్మము అనే ప్రతిపాదనములకు వాళ్ళు వ్యతిరేకులు కాబట్టి వాళ్ళ పూర్వపక్షాన్ని ఇప్పుడు కాదని మళ్ళీ ఈ పాయింట్ని మనం ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. పూర్వపక్షం మనం చూసాం. తర్వాత దీంట్లో ఇంకో మాట ఏమిటంటే, బ్రహ్మనిష్ఠుడు అన్నట్లయితే అద్వైతం అవుతుంది. బ్రహ్మ అంటే ఆత్మయే, ఆశ్రమము ధర్మములు అంటే ద్వైతం అవుతుంది. ఇప్పుడు బ్రహ్మ సంస్థ అమృతత్వమేటి, ఆశ్రమ ధర్మాల్లో అమృతత్వం ఉండదు, కేవలం పుణ్యలోకాలే వస్తాయి అని చెప్పినట్లయితే ద్వైతాన్ని కాదని అద్వైతాన్ని ప్రతిష్ఠించినట్లవుతుంది. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అసలు అద్వైతం అంటేనే ఇష్టం ఉండదు, కానీ అద్వైతం శృతి చెప్తోంది కాబట్టి మళ్ళీ పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు దాన్ని కాదనడానికి వీల్లేదు, దాన్ని స్వీకరించడానికి ఇబ్బంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ద్వైతాద్వైతము అనే ఒక అడ్డదారు ఒకటి కనిపెట్టారు.
ద్వైతము ఉంటుంది, అద్వైతం ఉంటుంది. ఎక్కడైతే అద్వైతం ఉంటుందో దానికి మనం లిప్ సింపతి, అద్వైతం చాలా గొప్పది, శంకర భగవత్పాదులు అన్నాం అనేసి అక్కడతో దాన్ని కట్టిపెట్టేయటం. కట్టిపెట్టేసిన తర్వాత అభిషేకాలు పూజలు అవి చేసుకుంటూ కూర్చోవడం, అది ద్వైతం కదా. అంటే మన సిద్ధాంతం ద్వైతాద్వైతము. అప్పుడు ఈ వాక్యాలని ద్వైతాద్వైతంలో ఎలా వ్యాఖ్యానం చేస్తారు? వాడు బ్రహ్మచారి కానీ గృహస్థు కానీ వానప్రస్థుడు కానీ బ్రహ్మనిష్ఠుడైనట్లయితే వాడు మోక్షమును పొందుతాడు. బ్రహ్మనిష్ఠుడు కాకుండా కేవలము ఆశ్రమ ధర్మములను మాత్రమే చేసినట్లయితే పుణ్యలోకాలను పొందుతాడు అని వ్యాఖ్యానం చేస్తాడు. దానిని కూడా ఖండించి దీన్ని వివేకపూర్వకంగా సపరేట్గా మనం బ్రహ్మనిష్ట సన్యాసము అవి ఆశ్రమ ధర్మములకు సంబంధం లేదు, వాటి పుణ్యలోకాలు వేరు, ఇది అమృతత్వము మోక్షము అని ఈ భేదాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇంత అయిన తర్వాత ఇంకొక చిన్న కామెంట్ చేసి మనం భాష్యంలోకి వెళ్ళిపోతాం. పూర్వపక్షం అయిపోయింది. ఇప్పుడు నేను ఆ పూర్వపక్షమే మీకు సంగ్రహంగా మనం చేశాను. సిద్ధాంతం చదువుతుంటే మళ్ళీ పూర్వపక్ష వాక్యాలు ఎలాగో వస్తాయి. ఇంకొక కామెంట్ ఏమిటంటే ఈ మంత్రము, ఇది ఒకటే మంత్రం, ప్రయోగం వస్తుంది, ఒకటే వాక్యం, ఒకటే వాక్యం కాబట్టి ఒకే వాక్యంలో రెండు కంక్లూషన్స్ రాకూడదు, వాక్యభేదం అనే దోషం వస్తుంది. ఈ వాక్యము ఆశ్రమ ధర్మములను మూడింటిని విధిస్తుందా లేక నాలుగవదైన బ్రహ్మనిష్టను విధిస్తుందా, ఏదో ఒకటి తేల్చాలి. రెండింటిని విధిస్తుందంటే కుదరదు, వాక్యభేదం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే రెండింటిని విధిస్తోందని చెప్పారు, తప్పు. వాక్యభేదం, వాక్యభేదం అన్నది వాళ్ళు పెట్టుకున్నదే కాబట్టి వాళ్ళు పెట్టుకున్న దాన్ని వాళ్ళ నెత్తి మీదే వేసి ఈ వాక్యభేద దోషాన్ని పరిహరించడం కోసం మనం ఏదో ఒకదాన్ని ఈ వాక్యం విధిస్తోంది అని చెప్పాలి. అయితే ఆ ఒకటి ఏమిటి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆశ్రమాల వాళ్ళు బ్రహ్మనిష్ఠులైతే బ్రహ్మోక్షాన్ని పొందుతారు, ద్వైతాద్వైతమే దీని యొక్క సిద్ధాంతము అని వాళ్ళు అలా చెప్తారు, తప్పు. శంకరులు ఏమని చెప్పారంటే మొదటి మూడు ఆశ్రమముల యొక్క ప్రసక్తి ఆల్రెడీ స్మృతులలో చెప్పబడియే ఉన్నది. స్మృత్యుక్తమైన ఆశ్రమములను ఉటంకించి వాటికి విలక్షణమైన బ్రహ్మనిష్టను ఇక్కడ శృతి చెప్తోంది. కాబట్టి స్మృత్యుక్తమైన ఆశ్రమములను ఉటంకించుట వాటిని విధించుట కొరకు కాదు, కేవలము బ్రహ్మనిష్టను స్తుతించుట కొరకు మాత్రమే. అది ఎలాగంటే పూర్ణవర్మని కనుక పట్టుకుంటే రాజ్యాధికారంతో సమానమైన భోగాన్ని అనుభవించవచ్చు, మరో వర్మను పట్టుకుంటే కడుపు నిండా భోజనము, ఒక పంచలు చాపు తప్ప ఇంకేమీ దొరకదు అని దృష్టాంతం ఇచ్చారు ఆయన. కాబట్టి బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఇస్తుంది, మిగతా మూఢాశ్రమాలు ధర్మాలను ఆచరిస్తే పుణ్యలోకాలు మాత్రమే లభిస్తాయి అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ వాక్యభేద దోష నివారణ కొరకై బ్రహ్మనిష్టను మాత్రమే ఈ వాక్యము విధిస్తూ ఉన్నది. యద్ విధీయతే తత్ స్తూయతే, యత్ స్తూయతే తద్ విధీయతే అని ఓ నియమం. దేన్ని స్తుతిస్తారో దాన్ని విధిస్తారు, దేన్ని విధిస్తున్నారో దాన్ని స్తుతిస్తారు. ఇక్కడ బ్రహ్మనిష్టను విధిస్తున్నారు కనుక దాన్ని స్తుతించాలి. బ్రహ్మనిష్టను స్తుతించాలంటే మిగతా మూడు ఆశ్రమ ధర్మములను ఒక్క పిసరు తక్కువ చేసి చూపాలి, అంతే మరి అలాగే స్తుతించాలి. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ను స్తుతించాలంటే అంతకుముందు గవర్నమెంట్ పరిస్థితి చూపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మిగతా ఆశ్రమాల వాళ్ళు ఆశ్రమధర్మ పరులైన జనులు కేవలం పుణ్యలోకాలను మాత్రమే పొందుతారండి, బ్రహ్మనిష్ట గలవాడు మోక్షాన్ని పొందుతాడు అని అలా పోల్చి స్తుతించినారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మనిష్టయే విధేయము అని ఇది భాష్యకారుల యొక్క సిద్ధాంతం. ఇదంతా మనం గమనించాలి. దీంట్లో నేనన్న రిమార్క్ ఏమిటంటే స్మృత్యుక్తమైన ఆశ్రమములను ఉటంకించి బ్రహ్మనిష్టను విధిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఇది బ్రాహ్మణ వాక్యం. బ్రాహ్మణములు స్మృతి తరువాతి కాలంలో కూడా వచ్చి ఉండవచ్చును అని ఒక కరాలరీ. మంత్రము స్మృతికి పూర్వమునందు, కానీ బ్రాహ్మణము స్మృతి తరువాత కూడా వచ్చి ఉండవచ్చును. ఎందుకంటే మరి స్మృతిలో చెప్పిన దాన్ని బ్రాహ్మణము ఉటంకించి ఆ పై మాట చెప్తోందంటే ఇప్పుడు మన స్మృతి ముందు ఉండాలి కదా క్రోనలాజికల్గా. కాబట్టి మంత్రములు బ్రాహ్మణములు అది వరుస,
మంత్రముల కాలము బ్రాహ్మణముల కాలము ఒకటే అని అనక్కర్లేదు. కాలభేదం చూపించవచ్చు మనం అకాడమిక్గా. నేను అకాడమిక్గా మామూలు ప్రాచీన పండితులు అకాడమిక్గా మాట్లాడటం, మాట్లాడకపోవడమే కాదు ఎవడైనా మాట్లాడితే వాడిని ద్వేషిస్తారు కూడా, వాడిని తిడతారు కూడా. వీడు అకాడమిషియన్ను, వీడు ట్రెడిషనల్ కాదు అని, నాన్ ట్రెడిషనల్ టీచర్ అని. ఇప్పుడు నా మీద ఒక పెద్ద తుట్ట, నేను ట్రెడిషనల్ కాదని. నన్ను ట్రెడిషనల్ కాదన్న వాడికి విభక్తి జ్ఞానం ఉండదు, ఇది అదో ప్రాబ్లం. కొని ఒకటి సంస్కృతం చదువుకుని నన్ను ట్రెడిషనల్ కాదంటే నేను ఒప్పుకుంటా. వాడి పాడిన సూత్రాలను నేను కరెక్ట్ చేయాల్సి వస్తుంది. వాడి విభక్తి జ్ఞానం లేకుండా శ్లోకం చదివితే రే తప్పు చదువుతున్నారా అని నేను చెప్పాల్సి వస్తుంది. నేను ట్రెడిషనల్ కాదంటాడు, వాడు ఏదో పెద్ద ట్రెడిషనల్ అన్నట్టుగా అంటే లోకం అలా ఉంటుంది. కాబట్టి ఎక్కడమిగా చెప్పాల్సి వస్తే ముందు మంత్రములు, తర్వాత బ్రాహ్మణములు. స్మృతులు కొన్ని బ్రాహ్మణముల సమకాలములై ఉండొచ్చు, కొన్ని బ్రాహ్మణములకు ముందున్నాయి, కొన్ని బ్రాహ్మణముల తర్వాత కూడా ఉన్నాయి అని ఈ విధమైన ఒక క్రోనలాజికల్ కంక్లూషన్ కూడా మనకి భాష్యకారుల యొక్క అవచనాన్ని బట్టి వస్తుంది. తర్వాత నేను ఇంకొకటి గమనించా, 5వ అధ్యాయం చాందోక్యం 5వ అధ్యాయంలో ఒక చోట మంథకర్మ అని ఒక కర్మని విధించారు. ఉపనిషత్తులు కూడా అక్కడక్కడ కర్మ విధానం ఉంటుంది. ఈ కర్మ గురించి వ్యాఖ్యానం చేస్తూ శంకరులు ఏమని రాశారంటే, ఈ మంథకర్మ శ్రౌతము కాదు స్మార్తము అని రాశారు. భాష్యకారులు రాశారు అలా. మన పండితులు ఏం చేస్తారంటే ఇవన్నీ కార్పెట్ అడుక్కి దోసేస్తారు, వీటి గురించి చర్చ చేయరు. ఇది శ్రౌతము కాదు స్మార్తము అంటే ఏమైనటువంటి ఆ కర్మ, బ్రాహ్మణంలో చెప్పిన కర్మ అది శృతి ఉక్తమైన కర్మ కాదు, అది స్మృత్యుక్తమైన కర్మ. అంటే బ్రాహ్మణము స్మృతి తరువాత వచ్చినది, స్మృతిలో చెప్పిన దాన్ని బ్రాహ్మణం మళ్ళీ చెప్పినట్టుగా తేలింది కదా. కాబట్టి ఇటువంటి సూక్ష్మమైన అంశములు కూడా పెద్దలు గమనించగలరు. అంటే మీలో కూడా మంచి విద్వాంసులు ఉన్నారు, అంటే విద్వాంసుల దగ్గర మాట్లాడేప్పుడు కొంచెం మంచి విషయాలు కూడా మాట్లాడితే, పరిశీలనాత్మకమైన విషయం కూడా మాట్లాడితే బాగుంటుందని నేను ఈ ప్రసంగం చేశాను. సో ఇప్పుడు ఆ పూర్వపక్షం, తస్మాద్య ఏవ బ్రహ్మ సంస్థ స్వాశ్రమ విహిత కర్మవతాం సహా అమృతత్వమేతి ఇది నా. కాబట్టి బ్రహ్మనిష్ఠుడు అంటూ మళ్ళీ వేరే మీరు సన్యాసాశ్రమము బ్రహ్మనిష్ట అంటూ కొత్త డిపార్ట్మెంట్ ఒకటి మీరు పెట్టకండి. ఒకటే డిపార్ట్మెంటు, అదే కర్మ, అదే ఉపాసన, మళ్ళీ బ్రహ్మనిష్టని మీరేం పెట్టద్దు. ఈ ఆశ్రమధర్మాన్ని అనుష్ఠించి వాళ్ళే కర్మఛిద్రములయందు. కర్మఛిద్రములు అంటే కర్మల్ని చేస్తూ మధ్య ఖాళీగా ఉంది. కర్మ చేస్తుంటే మధ్య ఇప్పుడు భోజనం అయిన తర్వాత కర్మ ఏముండదు, ఇంకా కొంచెంసేపు నడుము వాళ్ళు వస్తారు, లేచి తీత అవుతారు 2-3 ఇంటికో, అప్పుడు కర్మ ఏముంటుందండి, ఉండదు. అధ్యయనం చేసుకోవచ్చు, వేదాధ్యయనం ఏదో అధ్యయనం చేస్తూ అంతసేపు అధ్యయనం ఏం చేస్తారు, కొద్దిగా ఖాళీ ఉంటే బ్రహ్మనిష్ఠులై ఉంటారు. అలా చేస్తే అమృతత్వం వస్తుంది, బ్రహ్మనిష్ట అక్కర్లేదు అనుకుంటే పుణ్యలోకాలు వస్తాయి అని వ్యాఖ్యానం చేశారు. సో మీరు ఆ వాక్యం చూడండి, తస్మాత్ స్వాశ్రమ విహిత కర్మవతాం యహ ఏవ బ్రహ్మ సంస్థ సహా అమృతత్వమేతి అని వ్యాఖ్యానం చేశారు. ఆ పైన చెప్పిన 3 ఆశ్రమాలు వాళ్ళే, 3 ఆశ్రమాలు, నేను సన్యాసం అంటూ ఒకటి పట్టుకురావద్దు. ఈ 3 ఆశ్రమాల వాళ్ళే, వాళ్ళలో ఎవడైనా బ్రహ్మనిష్ఠుడు ఉంటే వాడు మోక్షాన్ని పొందుతాడు, మిగతా వాళ్ళు పుణ్యలోకాన్ని పొందుతారు. మీమాంసకులు కర్మను అంగీకరించరు, సన్యాసాన్ని అంగీకరించరు, సన్యాసాన్ని ద్వేషిస్తారు. మా నాన్నగారు చెప్పారు నాకు, ఒక్కలంక అనే గ్రామంలో ఒక వేద పండితులు ఉండేవారు. ఆయన జమీందారు కూడా పైగా, వేదం చదువుకున్నవాడైతే వాడు ఎవడు చెప్పిన మాట వినడు, వేదం చదువుకుని జమీందారు అయితే అందరూ చెప్పిన మాట. ఆయన ఏమని లా పాస్ చేశారంటే, కాలవకి అవతల ఉండేది ఒక్కలంక, కాలవకి అవతల మెయిన్ రోడ్డు, ఈ సన్యాసుల ఎవరిని కాలవ దాటి మన ఊరికి రానివ్వద్దు అని ఆయన ఒక లా పాస్ చేశారు. ఆయన ఎందుకు రానివ్వద్దంటే, నేను సన్యాసి ముఖం చూడను. ఆయన వేదాధ్యయన తత్పరుడు, అవధాని అనేవారు, డొక్క ఇంటి పేరు.
ఆయన ఏమన్నారంటే నేను సన్యాసి ముఖం చూడను. ఎందుకు సన్యాసి ముఖంలో మీకేమంత సమస్య వచ్చింది? వాడు అగ్నిని విడిచిపెట్టినవాడు కనుక సన్యాసి ముఖం చూడండి. ఇప్పుడు పోనీ సన్యాసం తీసుకున్న వాళ్ళు అందరూ అగ్నిహోత్రాలు చుట్టలు కాల్చుకుంటూ కూర్చుంటారు, వాళ్ళందరినీ చూస్తాడు ఆయన, ఈ చుట్ట వాళ్ళందరినీ చూస్తాడు. చుట్ట కాకపోతే బీడీ సిగరెట్టు వాళ్ళందరినీ చూడొచ్చు, కానీ ఎవడో సన్యాసం పుచ్చుకుంటాడు, ఎందుకో ఒకరిని పుచ్చుకుంటాడు, వాడిని మాత్రం చూడకూడదు. సో ఈ రకంగా కూడా ఉంటారు జనులు. మీరు ఇంకే లోకల్లో నిన్న మొన్నటి దాకా కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఎవడికి ఏది ఎక్కర్లేదు, వాళ్ళు ఏం చేయాలి? కర్మ వద్దు, ఉపాసన వద్దు, జ్ఞానము వద్దు, అందరూ భోజనాలు, సినిమాలు, అయితే టాక్ షోస్, టాక్ షో, టాక్ షో అంత కష్మలమైనది, అంత అర్థరహితమైనది నేను ఎక్కడ చూడలేను. జనులు తమ బుద్ధిని సర్వనాశనం చేయదలుచుకుంటే టీవీ ముందు కూర్చుని టాక్ షో చూస్తూ కూర్చోడు. అంత అయోగ్యమైన, ఇప్పుడు టీవీలో కూడా వినోద కార్యక్రమం అనేది ఒకటి ఉంటుందిగా. సో ఇది పూర్వపక్షం. ఓకే, నా కర్మ నిమిత్త విద్యా ప్రత్యయోర్విరోధాత్. మీరు చాలా ఓపుకున్నారు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటాన్ని. అక్కడ ప్రత్యయ శబ్దము ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబధ్యతే అనే నియమాన్ని అనుసరించి కర్మ నిమిత్త విద్యా ప్రత్యయో అంటే ద్వితీయ ద్వివచనం అది. కాబట్టి కర్మనిమిత్త ప్రత్యయము, విద్యా ప్రత్యయము. విద్యానిమిత్త అనకూడదు, కర్మనిమిత్త ప్రత్యయము, విద్యా ప్రత్యయం. ఆ సమాసం చూసుకుందా. కర్మ చేయటానికి కారణమైన సంకల్పము, జ్ఞానమునకు హేతువయ్యే సంకల్పము, ఈ రెండు సంకల్పములు వేరువేరు మాత్రమే కాదు పరస్పర విరుద్ధములు కూడా. చూడండి, నిర్మాణ విభాగము, విజ్ఞాన విభాగము అనే రెండు విభాగములు ఉంటాయి, అవి వేరువేరుగా ఉంటాయి. విజ్ఞాన విభాగం వేరు, నిర్మాణ విభాగం వేరు. కర్మ అన్నది నిర్మాణం, అది ఆ కర్మ నిమిత్తమైన సంకల్పములు, అది నిర్మాణ విభాగమునకు చెందిన సంకల్పం. జ్ఞానమునకు సంబంధించిన సంకల్పములు వేరు. ఈ రెండు వేరువేరు, వేరువేరు మాత్రమే కాదు విరోధము కూడా. ఏమిటి విరోధము? కర్మనిమిత్త సంకల్పం ఉన్న బుద్ధి యందు విద్యా సంకల్పం ఉండదు, విద్యా సంకల్పం యొక్క బుద్ధి యందు కర్మనిమిత్త సంకల్పం ఉండదు. ఇప్పుడు మీరు వంట చేస్తారా పాఠం చదువుతారా? అంటే వంట చేస్తూ పాఠం చదువుతాము, అలా కుదరదు. అలాంటి ద్వైతాద్వైత సందర్భం దీన్ని తెనాలి రామకృష్ణ కథలాగా ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకే, దానికి కారణములు బాహ్య కారణం ఏమిటంటే మీరు ఒకదాని మీదే ఫోకస్, దృష్టి ఉండగలుగుతుంది. కాబట్టి ఆ దృష్టి ఏదో కర్మ మీద ఉంటే ఇంకా విద్య మీద ఉండదు, విద్య మీద ఉంటే కర్మ మీద ఉండదు. ఇది బాహ్యమైన కారణం. ఆంతరమైన కారణం ఏమిటంటే కర్మనిమిత్త ప్రత్యయంలో వీడు కర్త అయి ఉంటాడు, విద్యా ప్రత్యయంలో వీడు అకర్త ఆత్మస్వరూపు అయి ఉంటాడు. ఈ రెండింటికి మీరు ఎలా పొంతన పెడతారు? కాబట్టి ఈ విరోధము గలదు. కనుక ఆశ్రమధర్మములను బ్రహ్మనిష్టని కలగాపులగం చేసి పెట్టడం కుదరదు. నేను బ్రాహ్మణుడను, గృహస్థుడను అన్నవాడు నేను బ్రహ్మను అని అనుకోవడానికి, ఈ అనుకోవడానికి అనుకోవడానికి కుదురుతుందా? కుదరదు. భోజనం అయ్యేదాకా కర్తను, భోక్తను, బ్రాహ్మణుడను, గృహస్థుడను. భోజనం అయి నిద్ర లేచి టీ తాగిన తర్వాత ఒక అరగంట సేపు నేను బ్రహ్మను, మళ్ళీ సాయంకాలంతోనే నేను కర్తను, ఇలాగ వర్కౌట్ అవుతుందా? అవ్వదు. అది సంగ్రహ భాష్యం, దీని మీద వివరం. మీకు చాలా ఓపుకుండాలి ఈ చర్చ అంతా చేయటానికి. మీకు ఓపుకుండాలంటే అర్థం నాకు ఓపుకుండాలి అంటే మరి మీరు వినాలి కదా. ఇక్కడ ఎవేవేవో అంశాలన్నీ వెళ్తాయి, పేజీలు తిరగేస్తున్నాను నేను. నేను ఇలా పేజీలు తిరగేస్తుంటే మా నాన్నగారు అనేవారు పేజీలు తిరగాయిక్కురాలాగా, అది పద్ధతి కాదు, చదివి పద్ధతి కాదు అనుకుండేవారు. ఎందుకంటే చాలా ఉంది, ఓపిక ఉండాలి. ఈ చర్చలో సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలు కూడా వచ్చే సందర్భం ఉంటుంది, చూడాలిగా ఉంటుంది.
కర్తాధికారక క్రియా ఫలభేద ప్రత్యయవత్వం హి. నిమిత్తముపాదాయ ఇదం కురు ఇదం మా కార్షీ ఇది కర్మవిధయ ప్రవృత్త. కర్మవిధులు అంటే కర్మను విధించే వేదమంత్రాలు, వేదవాక్యాలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఆపరేట్ చేస్తాయి? ప్రవృత్త అంటే అవి ఆపరేట్ చేసే విధానం ఏమిటంటే కర్మ ఉంటుంది. కర్మ అంటే క్రియ, క్రియ ఉంటుంది. ఈ క్రియకి కారకములు ఉండును. క్రియ అనేప్పటికీ కారకము. ఇప్పుడు ఇడ్లీ తయారు చేయాలనుకోండి, ఇడ్లీ తయారు కావాలి అనేప్పుడు ఇడ్లీ వచ్చేసి మన ముందు ఉంటాయా? ఇదేం మాయాబజార్ సినిమా ఏం కాదుగా. కాబట్టి ఇడ్లీ తయారు చేయాలంటే నేను వీళ్ళకి మంచి ఇడ్లీ తయారు చేసి పెడతాను అని సంకల్పించే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి అలా సంకల్పం నేను చేయలేదనుకోండి, ఇంక ఇడ్లీ లేదేం లేదు, పోయిందండి. సంకల్పించే వ్యక్తి ఉండద్దు, కర్త. నేను ఇడ్లీలు తయారు చేస్తాను, ఇడ్లీ కర్మ అవుతుంది. ఏమండి, ఇడ్లీలు తయారు చేయడానికి ఇడ్లీ పాత్ర ఒకటి ఉండాలి, దానితో తయారు చేస్తాను, అది కరణం అవుతుంది. వీళ్ళు పాపం వీళ్ళు ఆకలిగా ఉన్నారు, వీళ్ళ కొరకు తయారు చేస్తాను, వాళ్ళు సంప్రదానం అవుతారు. నిప్పుల మీద పెట్టి పొయ్యి మీద కిచెన్లో చేస్తాను, అది అధికరణం అవుతుంది. ఆ తర్వాత వడ్డిస్తాను, అది అపాదానం అవుతుంది. పాత్రలోంచి తీసి వడ్డిస్తాను. ఎన్ని ఎన్ని కారకాలు వచ్చాయి? 6 వచ్చాయి. వీళ్ళందరికీ ఈ సేవ చేసినట్లయితే వాళ్ళు నా ఎడల ప్రేమగా ఉంటారు, భవిష్యత్తులో నాకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహిస్తాడు. అది ఫలము, అది కారకం కాదు, అది ఫలము. భవిష్యత్తులో ఉండేది కారకం ఎలా అవుతుంది? కారకం అవ్వాలంటే వర్తమానంలో ఉండద్దండి. ఇదేమి ఆస్ట్రాలజీయా? అంతా భవిష్యత్తులో పెట్టి కూర్చోడండి. కర్మ చేసేప్పుడు భవిష్యత్తు పనికిరాదండి, వర్తమానం కావాలి. ఈ ఫలం భవిష్యత్తులో ఉంటుంది. అంచేత నేను మీమాంసకులు ఏమన్నారంటే ఫలము కారకము కాదు, దాన్ని షష్ఠీ విభక్తి. అది షష్ఠీ, అది షష్ఠీ విభక్తి ఫలాన్ని చెప్తుంది. పాణిని మహర్షి షష్ఠీ విభక్తిని ఆఖరిని చెప్పాడు. అందు ప్రథమ రాజపతికార్థే ప్రథమ కర్మణి ద్వితీయ కర్తృకరణయోస్తృతీయ చతుర్థి సంప్రదానే చతుర్థి అపాదానానికి పంచమీ అధికరణే సప్తమీ షష్ఠీ శేషే. షష్ఠీ ఆఖరిని చెప్పాడు. శేషే అంటే చెప్పకుండా మిగిలిపోయిన వాటికి షష్ఠీ విభక్తి పెట్టుకో అని. అంచేతనే దానికి శేష షష్ఠి అని పేరు, శేష షష్ఠి. ఏమండి, కనుక షష్ఠి కారకం కాదు. ఈ 6 కారకాలు ఉన్నాయి. ఈ 6 కారకాలు ఇప్పుడు అంతా అద్వైతం అంటే ఏకం పాకం చేసి కూర్చోబెడితే ఇంకా కర్మే ఉంటుంది. అగ్నిహోత్రుడు బ్రహ్మయే, హోమం చేసేవాడు బ్రహ్మే, ఆజ్యము బ్రహ్మయే, ఆఫరింగ్ స్పూన్ సురుక్కు శ్రవము ఆ మావిడాక అది కూడా బ్రహ్మయే. ఇంకా వీడు కర్మ ఏం చేస్తాడండి? అవి వేరువేరుగా ఉండదు కాబట్టి అవి భిన్న భిన్నముగా ఉంటాయి. కర్తాది కారక క్రియ ఫల ఇవన్నీ వేరువేరు. భేదవత్వం, భేద ప్రత్యయవత్వం, ఇవి వేరువేరునే ఆలోచన వాడికి ఉండాలక్కర్లేదా? అక్కడెక్కడో స్వర్గము గలదు, నేను కర్తని, ఇది అగ్ని, ఇది ఆజ్యము, ఇది సృక్కు శ్రవము, ఈ మంత్రంతో ఇది ఇక్కడ హోమం చేస్తాను, ప్రాణం పోయాక స్వర్గానికి పోతాను అని ఈ ఆలోచన ఉండాలా? ఈ ప్రత్యయంటే ఆలోచన. ఈ ఆలోచనలో భేదం ఉన్నదా అభేదం ఉన్నదా? అంతా భేదమే, అంతా భేదమే. కర్త వేరు, కర్మ వేరు, కరణం వేరు, అన్ని కారకాలు వేరు. అటువంటి భేద జ్ఞానమును నిమిత్తముగా చేసుకుని నిమిత్తముపాదాయ. అంచేతే భేద జ్ఞానం లేనిదే మీరు కర్మ చేయలేరు. భేద జ్ఞానం ఉండాలి. భేద జ్ఞానం ఉన్నట్లయితే ఇదం కురు, ఈ కర్మని చెయ్యి, ఇదం మా కార్షీ, ఈ కర్మని చేయొద్దు. సృక్కు శ్రవం ఉంటాయి. నువ్వు సృక్కుతో హోమం చేయి, శ్రవం పక్కన పెట్టు. ఇప్పుడు శ్రవంతో హోమం చేయొద్దు, అయిపోయింది హోమం అయిపోయింది, సృక్కు కింద పెట్టు. శ్రువేణ జుహోతి, ఇప్పుడు శ్రవంతో హోమం చేయి. ఉంటుంది కదా మరి, ఇదం కురు, ఇదం మా కార్షీ. ఈ విధంగా కర్మవిధులు పద్ధతి ఇలా ఉంటుంది. కర్మవిధులలో
అంతా భేదమే ఉంటుంది. బుద్ధి ఎందు బయట భేదం అని కాకుండా బయట ఉన్నది లోపల ఉంటుంది, లోపల ఉన్నది బయట ఉంటుంది. బుద్ధి ఎందు భేదం ఉంటుంది. కర్మవిధులు ఆ భేదాన్ని పురస్కరించుకుని ఆ కర్మవిధులు ప్రవర్తిల్లును. ఓకే, తచ్చ నిమిత్తం న శాస్త్రకృతం సర్వప్రాణిషు దర్శనాత్. ఈ భేదము అంటే ఇక్కడ చక్కటి విచారం, అది చాలా తలస్పర్శి విచారం, అంటే చాలా అంటే శాస్త్రీయమైన విచారము. కొంత శాస్త్రీయమైన ధోరణి ఉండాలి. ఇప్పుడు సైన్స్ ధోరణి లేనివాడికి సైన్స్ పాఠం ఏం చెప్తారు? అలాగే మ్యాథమెటిక్స్ ధోరణి లేనివాడికి మ్యాథమెటిక్స్ పాఠం చెప్పకూడదు. అలాగే కొంత శాస్త్ర విచారము, దాని ధోరణి తెలుసు ఉండాలి. ఇప్పుడు ఈ భేదమును శాస్త్రం విధించిందా అని ఒక ప్రశ్న లేవనెత్తారు శంకరు. అంటే కర్త వేరు, కర్మ వేరు, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము, ఆరు కారకములు, ఫలము, క్రియ అన్నీ వేరువేరే. అక్కడ 6+1+1 8 వచ్చాయి. 8 వేరువేరు అని వేదం చెప్పిందా? లేదు, వేదం అలా చెప్పలేదు. ఎందుకని? సర్వప్రాణిషు దర్శనాత్. వేదం చెప్తే వైదికుల్లో మాత్రమే ఈ భేదం ఉండి మిగతా వాళ్ళలో ఈ భేదం ఉండకూడదు. ఈ భేదం అరేబియాలో ఉండకూడదు, అమెరికాలో ఉండకూడదు. ఉందా లేదా ఈ భేదం అక్కడ? అక్కడ భేదం లేదుగా. తర్వాత కుక్క, పిల్లి, నక్క మొదలైన ప్రాణుల యందు కూడా ఈ భేదం ఉండకూడదు. శాస్త్రం ఎందుకంటే వాటికి శాస్త్రం తెలియదుగా. కానీ వాటి ఎందు ఈ భేదం లేదు? మీరు కుక్కను చూడండి, అది కర్త కుక్క, దాని ఎందు కర్తృత్వం ఉంటుందా ఉండదా? అది ఇటు వస్తూ ఉంటుంది. ఇటు వస్తూ ఉంటే మీరు తోలేశారనుకోండి, చీచి అన్నారనుకోండి, ఒక్క అడుగు ముందుకు వేస్తుంది, వెనక్కి వేస్తుంది, వేసి మీరు అటు వెళ్ళగానే మళ్ళీ ఇటు వస్తుంది. కర్త అవునా కదా చెప్పండి. అలాగే దాని ఎందు కర్మ ఉంటుంది, కరణ ఉంటుంది. కుక్క గడ గడ పాతకాలపు హౌసెస్లో గడ తీసి వస్తుంది కుక్క, లేదా తలుపు అడుగున ఈ వాటర్ పడి చిమికిపోయిన చోట పళ్ళతో కొరికి చిల్లు చేస్తుంది అనుకుంటూ వస్తుంది. కాబట్టి సకల ప్రాణులలో కర్తాకర్మ, కరణము ఇత్యాది కారకములు, క్రియా, ఫలము అన్నీ ఉన్నాయి. అవి భేదబుద్ధితోటే ఉన్నాయి. కాబట్టి శాస్త్రం వచ్చి భేదాన్ని విధించిందనే మాట అంత తప్పదే కానీ ఇంకొకటి లేదు. అంచేతనే మరి ఇలాంటి వచనాలు జనాలు అర్థం చేసుకోరు. ఎందుకంటే జనుల యందు గాఢశీలత ఉండదు. జనులు ఎవడైనా ఒకడు లీడర్ ఒకడు ముందుకొచ్చి నేను లీడర్ని అని చెప్తే వాళ్ళందరూ ఫాలో అయిపోతారు. ఆ లీడర్ చెప్పిన దానికి తలపై ఊపడమే ఎరుగుదురు తప్ప ఆలోచించడం ఎరుగదు. సో ఇప్పుడు అద్వైతమా అద్వైతమా అని ప్రశ్న వేస్తారు, పెద్ద తెలివితేటల ప్రశ్న. చూడండి, శాస్త్రం లేదనుకోండి మీకు జీవితంలో అనుభవం ఏముంటుందో, అద్వైతం ఉంటుందా ద్వైతం ఉంటుందా? ద్వైతమే ఉంటుంది. ద్వైతాన్ని అనుభవింపజేయడానికి శాస్త్రం ఎందుకండి? శాస్త్రము యొక్క ప్రయోజనము శూన్యము. దేనికి? ద్వైతానికి. ద్వైతానికి శాస్త్రం యొక్క ప్రయోజనం శూన్యం. అద్వైతానికే శాస్త్రము యొక్క ప్రయోజనము గలదు. ఒకచో ద్వైతము తప్పై అద్వైతము కరెక్ట్ అయితే మాత్రమే మనకి శాస్త్రం కావాలి, లేకపోతే శాస్త్రం అక్కర్లేదు. దీనికి చిన్మయానందజీ మురారి దృష్టాంతం చెప్పేవారు. దాన్నే పూజ్య స్వామీజీ కూడా అనేక పర్యాయాలు చెప్పారు. మీరు కూడా విన్నారు, అది విన్నారా? లేకపోతే నేను మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? చెప్పాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు. మురారి అంటే అతను బార్బర్, బార్బర్ పేరు మురారి. ఒక అతను బ్రహ్మచారిగా వచ్చి ఓ ఊరు వచ్చాడు. పూజ్య స్వామీజీ చెప్పేవారు, ఆయన సుమారు 15 నిమిషాలు చెప్పేవారు ఈ కథ. నేను 3 నిమిషాల్లో ముగిస్తాను. ఒక ఊరు వచ్చాడు, ఆ ఊళ్ళో గురువు బ్రహ్మచారి, ఆవిడ ఇద్దరు గురువులు ఉన్నారు, ఒకడు ద్వైత గురువు ఇంకొకడు అద్వైత గురువు. వీళ్ళిద్దరిలో చూడడానికి గంభీరంగా ఏ గురువు ఉంటాడో చెప్పండి. మీరు మీ జన్మలాలని చూపిస్తా. ద్వైత గురువు చాలా గంభీరంగా నామాలు అవి పెట్టుకుని మంచి దిష్టంగా ఉంటాడు. తర్వాత ద్వైత గురువు దగ్గర కట్టె పొంగలి, చక్ర పొంగలి ఇత్యాది ఆకర్షణీయమైన వస్తువులు కూడా ఉంటాయి. అద్వైత గురువు దగ్గర బూడిద నీరు ఉంటుంది, ఇంకా అంతకు మించి ఇంకే ఉండదు. కాబట్టి అతనికి ఆకర్షణ ఉంది.
అది చూశాడు. ద్వైత గురువు అద్వైత గురువు ఇద్దరిని చూసుకుని వాకం చేసుకుని వెళ్ళి ద్వైత గురువు దగ్గరికి చేరాడు. చేరితే ద్వైత గురువు పాఠం చెప్తున్నాడు. కొంచెం స్వామీజీ చెప్పేవారు. ద్వైత గురువు దగ్గర 10 సంవత్సరాలు చదువుకున్నట్ట. ద్వైత గురువు ఓ నియమం పెట్టాడు, చదివినంతసేపు మంగళ జోలికి వెళ్ళొద్దు, అది వ్రతం. దాంతో జుట్టు అది పెరిగిపోయి బూచాళ్ళలాగా తయారయ్యాడు. చదువు అయిపోయింది. అక్కడ నేర్చుకున్నది ఏమిటంటే నారాయణుడు వేరు, నరుడు వేరు అని నేర్చుకున్నాడు. అది 10 ఏళ్ళు నేర్చుకున్నాడు. 10 ఏళ్ళు చదివి సెటిల్ చేసిన పాయింట్ అది. సరే మురారిని రమ్మన్నారు, ఎందుకంటే చదువు అయిపోయిందిగా. ముహూర్తం పెట్టి మురారి వచ్చాడు. మురారి ఏం చేస్తాడు, మొత్తం అంతా కూడా జీరో అంటే అలా ఐడియా ఉందా, మీకు తెలీదు, అది సన్యాసులకే తెలుస్తుంది. సో మొత్తానికి మొండలం అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. మురారి మొత్తం అంతా క్లీన్ షేవ్ చేసేసి గడ్డ అన్నీ తీసేసి మురారి దగ్గర అద్దం ఒకటి ఉంటుంది, ఆ పెట్టిలో ఉంటుంది, ఆ అద్దం ఇచ్చాడు. అద్దంలో చూసుకున్నాడు, ఆ మురారి చూశాడు. చూసి అన్నాడు, మీరు నేను మిమ్మల్ని బూచాడుగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు షేవింగ్ అయిన తర్వాత చూస్తున్నాను, మీలో ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞ గలదు, ప్రకాశము గలదు, మీరే ఆ నారాయణుడు అన్నాడు మురారి. అంటే ఈయనన్నాడు, నేను నారాయణుడను కాను అని ఈయనన్నాడు. ఏదో పూజ స్వామీజీ బాగా చెప్పేవారు, నేను చెప్పలేను. అది ఇతని బ్రహ్మచారి ఆ మురారి కాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని, నా ముఖంలో ఇంతవరకు లేని ఒక శోభను నువ్వు పట్టుకొచ్చావు, ఒక దైవీ శక్తిని నువ్వు నా ముఖంలో పెట్టావు, నువ్వే నారాయణుడవు అని మురారికి దండం పెడతాడు ఈయన బ్రహ్మచారి. అంటే మురారి అంటాడు, నేను నారాయణుని కాదండి, నేను ఉత్తి నరుడను అంటాడు. అంటే నువ్వు మా గురువుగారి దగ్గర పాఠం చదువుకున్నావు అంటాడు. లేదండి, అదేమిటి, మా గురువుగారి దగ్గర పాఠం చదువుకోకుండానే నేను నారాయణుడను కాదు నరుడను నీకు తెలిసిపోయిందే. నేను 10 ఏళ్ళు చదివి తెలుసుకున్న సంగతి నీకెలా తెలిసింది? అంటే దానికోసం చదవడం ఎందుకండి? అప్పుడు మురారి చెప్పాడు, ఎందుకంటే ఈ మురారే ఆ అద్వైతాచార్యుడికి కూడా షేవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మురారి ఏమని చెప్పాడంటే, నారాయణుడు నరుడు ఒక్కటంటే చదువుకోవాలి, కానీ అది ఎలాగ ఒకటి అవడానికి వీల్లేదే అని తెలుసుకోవాలంటే చదువుకోవాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు నారాయణుడు వేరు నరుడు వేరు అని తెలుసుకోవడానికి చదువుకోకర్లేదండి, అది నాకు తెలుసునని చెప్పాడు. 10 ఏళ్ళు చదివి ఈ కథ చాలా మంచి కథ. ఎందుకంటే ఈ కథ ఏం చెప్తుందో తెలుసునండి, భేదమును శాస్త్రము విధించదు అని చెప్తుంది. అభేదాన్ని శాస్త్రం విధించిందా లేదా మానిందా అది మీరు చదివి తేల్చుకోండి. భేదమును మాత్రము శాస్త్రము విధించదు. ఎందుకంటే సర్వప్రాణిషు దర్శన శాస్త్రము సర్వప్రాణుల్లో ఉండదుగా, ఎవరో కొద్దిమందికేగా ఈ శాస్త్రము. సర్వప్రాణులలో అభేదం ఉండి శాస్త్రం చదువుకున్న వాళ్ళైన మాత్రమే భేదము ఉన్నట్లయితే అప్పుడు శాస్త్రము భేదమును విధిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రము భేదమును విధించదు. సదేకమేవా ద్వితీయం ఆత్మవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం ఇది శాస్త్రజన్య ప్రత్యయ విద్యారూప. మీరు కర్మనిమిత్త ప్రత్యయం పైన చూశారు, భేదపూర్వకంగా ఉంటుంది కర్మనిమిత్త ప్రత్యయము, భేదపూర్వకంగా ఉంటుంది, భేదమే ఉంటుంది. దాంట్లో కువైట్లో ఎవరో నన్ను కొబ్బరికాయ కొట్టమన్నారు, నేను కొబ్బరికాయ కొట్టనండి ఏం చెప్పాను, ఎందుకంటే నేను కొబ్బరికాయ కొట్టాలంటే మీరు దానికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ నీరు కింద పడకూడదు, అది గిన్నెలో పెట్టుకోవాలి. ఆ నీరు ఒకసారి గిన్నెలో పట్టి కింద పోస్తే అది విలువైన వస్తువు, కింద పారేస్తారా, పంచదార కింద పోసుకుంటారా, కాఫీలో వేసుకుంటారా, గిన్నెలో పట్టాలి. మీరేమో ఆ విధమైన వ్యవస్థ చేయాలి, ఏదో కొట్టేయటం అదంతా నీళ్లు పారిపోయడం లేకపోతే
ఆ నీళ్లు పట్టిన వెంటనే ఎవరు తాగుతారో ముందు మీరు నిర్ధారణ చేసి ముందు వచ్చి నిలబడండి. ఎందుకంటే ఆ నీళ్ళల్లో ఎక్స్పోజ్ చేసి ఉండడానికి వీళ్ళు వెంటనే తాగినైనా తాగా లేకపోతే సీల్ చేసిన బాటిల్లో పెట్టి రెఫ్రిజిరేటర్లో పెట్టాలి. కాబట్టి తాగడం తేలిక, ఎవరు తాగుతారో ఉండండి. తర్వాత ఆ కొబ్బరి ముక్కలు నేను చేస్తాను. అంచేతనే మీరు నన్ను కొబ్బరికాయ కొట్టమని అడగద్దు, మీరు కూడా కొట్టద్దు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడానికి నేను ఎందుకండి? కొబ్బరికాయలు వాళ్ళు కొట్టుకోవచ్చుగా. కాబట్టి ఇలాంటి వేషాలు వేయద్దని నేను చెప్పాను. ఓ చోట మన విద్యార్థులు కాదు, ఎక్కడికో వెళ్ళినప్పుడు అలా చెప్పాల్సి వచ్చింది. కొబ్బరికాయలు ఏమేమి లేదు అలాంటి పెట్టండి. మన విద్యార్థులకు తెలుసు మన కథం దాని. కాబట్టి విద్యారూప, విద్య అంటే జ్ఞానం, జ్ఞానరూపంగా ఒక ప్రత్యయం ఉంటుంది, అంటే ఒక బుద్ధివృత్తి ఉంటుంది. ఆ ప్రత్యయంలో ఏముంటుందో తెలుసునండి, ఈ సృష్టి అంతా కూడా నామరూపములు కల్పితములు, సత్ ఒక్కటే కలుపులు. ఈ సత్తుని స్వామి ఓంకార్ బాగా హైలైట్ చేస్తూ ఉండేవారు ఆయన. సత్ అంటే ప్రెసెన్స్, ఉన్నది, ఉన్నది ఒక్కటే. ఏమిటి ఉన్నది? నా చుట్టూ ఉన్నది ఈశ్వరుడే, నా చుట్టూ ఈశ్వరుడే ఉన్నాడు. ఆకాశము కంటే కూడా సూక్ష్మమైన చైతన్య రూపముగా నా చుట్టూ కుడివైపు ఉన్నది ఏది? సత్. ఎడమవైపు ఉన్నది సత్, పైన సత్, కింద సత్, ముందు సత్, వెనుక సత్, అంతా ప్రెజెన్స్. ఆ ప్రెజెన్సే ఈశ్వరుడు, అది ఒక్కటియే. ప్రెజెన్స్లో ముక్కలు ఉండవు. కుడివైపు ప్రెజెన్సు, ఎడమవైపు ప్రెజెన్సు, రెండు ప్రెజెన్సులు అలా ఉండదు. అది ఒకటే ప్రెసెన్స్, దాంట్లో రెండవది లేదు. ఆ ప్రెసెన్స్కే శ్రీకృష్ణుడు అని పేరు. పరం భావమజానంత, సో అని శ్రీకృష్ణుడు అంటాడు. మమ భూతమహేశ్వరం అని ఈ పరం భావం అంటే సర్వవ్యాపకమైన, సర్వపరిచ్ఛేదములకు అతీతమైన ఏ ప్రెసెన్స్ గలదో అదే నేను అంటాడు. అది శ్రీకృష్ణుడు అంటే ప్రెసెన్స్. మీరు ఆ ప్రెసెన్స్ని బుద్ధితో ఆలోచించి తెలుసుకునేది కాదు. ఆ ప్రెసెన్స్, దట్ ప్రెసెన్స్ మీరు ఫీల్ అవ్వాలి, మీ ఆత్మతో ఫీల్ అవ్వాలి. బుద్ధితో ఆలోచించేది కాదు అది, ఆత్మతో ఫీల్ అవ్వాలి. బుద్ధితో ఆలోచించేది నామరూపాలు, ఆత్మతో ఫీల్ అయ్యేది ప్రెసెన్స్, అదే పరమాత్మ. అది రెండవది లేనిది అని ఉపనిషత్తు చెప్తోంది. ఉపనిషత్తు విద్యారూపం విద్యను చెప్తోందా లేకపోతే కర్మను చెప్తోందా అక్కడ? సో తర్వాత ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే. మీకు ఇది అని దృశ్యముగా, సర్వము అంటే అనేకముగా కనపడే జగత్ ఏది కలదో ఇది ఆత్మ తక్క వేరొకటి కాదు, ఆత్మ తక్క వేరుండు కాదు. మన కళ్ళ ముందు కనపడేది ఆత్మ ఎలా అవుతుందండి? అంటే చూడండి, కళ్ళ ముందు కనపడుతోందంటే అది ఎరుకలో కనపడుతోందా, ఎరుక బయట కనపడుతోందా? ఎరుక బయట కనపడడం అంటూ ఏముండదు. కళ్ళ ముందున్నా ఎరుక లోపలే ఉన్నది. ఏది ఏది ఎరుక యందు ప్రకటమవుతుందో, ప్రకాశిస్తుందో, అది ఎరుక కంటే భిన్నముగా ఉండదు. మీరు చూసుకోండి, మీరు మీకు ఘటము తెలిసినది, ఘటం తెలిసింది కదా, మీకు తెలిసిన ఆ ఘటము మీ తెలివి కంటే భిన్నముగా ఉంటుందా, తెలివి ఎందు ఉంటుందా? తెలివి ఎందు ఉంటుంది. ఘటం తెలివి కంటే బయట ఉండదు కదా. బయట ఉంటే తెలిసిందని ఎలా అంటారు? తెలివి ఎందు ఉంటుంది. తెలివి ఎందుండే ఘటము తెలివి కంటే భిన్నముగా ఉంటుందా, తెలివి ఎందే వివర్తము అంటారు, తెలివి ఎందే కనబడుతుందా? తెలివి ఎందే కనబడుతుంది. అంటే అర్థం ఏమండి? తెలివి ఎందు ఘటము కలదు. ఓకే, దాన్ని మళ్ళీ మార్చి చెప్తున్నా. తెలివి ఎందు ఉన్న ఘటము తెలివియే ఘట రూపముగా కనపడిందా, లేకపోతే తెలివిలోకి ఘటం చొచ్చుకు వచ్చి అక్కడ అలా కూర్చుండి కనపడిందా? ఇప్పుడు మీకు ఘటము తెలిసింది అంటే ఘటం తెలివిలో ప్రకాశించింది. ఘటం తెలివిలో ప్రకాశించిందంటే బయట ఉన్న ఘటం తెలివిలోకి వెళ్ళిపోయి ప్రకాశించిందా, లేకపోతే ఆ తెలివియే ఘట రూపంగా ప్రకాశించిందా? పెద్ద తెలివితేటలు అక్కర్లేదు ఈ మాత్రం తెలుసుకోవడానికి, ఒక్క పిసరు వివేకం ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి తెలివి ఎందు ప్రకాశించే సర్వము తెలివి కంటే భిన్నముగా ఉండదు. తెలివికే ఆత్మ అని పేరు. తెలివి అంటే ఆత్మ, ఎరుక
అది ఆత్మ. కాబట్టి ఆత్మైవేదం సర్వం, బ్రహ్మైవేదం సర్వం. దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఏ ప్రెసెన్స్, ఏ ఉనికి గలదో దానికి బ్రహ్మ అని పేరు. ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా వాస్తవంలో బ్రహ్మయే, బ్రహ్మ కంటే భిన్నముగా లేదు అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. అది వీడు అర్థం చేసుకుంటాడు. శాస్త్రజన్య జన్య అంటే మనం వీడికి తెలియాలి కదా, దాన్ని వీడు తెలుసుకుంటాడు. అప్పుడు వీడి ఎందు ఒక జ్ఞానం నిర్మాణం అవుతుంది. దాన్ని ఏమంటారు, విద్యారూప ప్రత్యయ అంటారు. అంతకుముందు వాడికో జ్ఞానం, వాడు ఒకటి వాడు ఒక ఆలోచనలో ఉంటాడు. వాడి ఆలోచన ఎలా ఉంటుంది, నేను కర్తను, ఈ కర్మలను చేసుకోవాలి అన్నట్టుగా ఉంటాడు. అరే అంతా దేవుడే తెలుసుకోను ఒకడు అంటాడు. అరే రా, పట్టుపంచి కట్టుకురా, స్నానం చేసిరా, ఇక్కడ కూర్చో, తూర్పు తిరుగు, ఆచమనం చేయి, ఇలా చేయి, అలా చేయి, గొచ్చి సరిగ్గా పెట్టు అంటూ ఇంకొకడు పుష్ చేస్తూ ఉంటాడు. అలా పుష్ చేసి వాడి ప్రత్యయము, వాడి ఆలోచన ఎలా ఉంటుంది, భేద దృష్టి కారకములు అలాగ విడిపోయి ఉంటుంది. అంతా ఒక్కటే, ఒకే పరమాత్మ తెలుసుకో అన్నది విద్యా ప్రత్యయం. ఎంత తేడా ఉందో చూడండి. ఈ విద్యా ప్రత్యయం ఇది ఏమిటిది, స్వాభావికం క్రియాకారక ఫల భేద ప్రత్యయం, కర్మ విధి నిమిత్తం అనుపమృద్య నజాయతే. ఏమండి మీరు చెప్పండి, కర్మ క్రియ, నేను కర్తను, ఇవన్నీ కారకములు, వీటి సహాయంతో ఈ క్రియను నేను నిర్వర్తించి స్వర్గానికి పోతాను అనే ఆలోచనని, ఆ ధోరణిని త్రోసిపుచ్చకుండా ఈ సర్వము పరమాత్మయే అనే జ్ఞానము కలుగుతుందా, కలగదు. అనుపమృద్య. ఇప్పుడు ఒక అమ్మగారు కొబ్బరికాయ పచ్చడి వడ్డించారు. అమ్మ మీరు కొబ్బరికాయ ముక్కల్ని నలక్కొట్టి పచ్చడి చేశారా, నలక్కొట్టకుండా పచ్చడి చేశారా అని అడిగారు. అంటే నలక్కొట్టకుండానే పచ్చడి చేశాను అని చెప్పారు. కొబ్బరికాయ ముక్కల్ని నలక్కొట్టకుండా పచ్చడి చేయొచ్చా, అలా ఉంటుందా పచ్చడి. అలాగే అనుపమృద్య, అనుపమృద్య అంటే నలక్కొట్టకుండా. సో ఇది కర్త, వీడు కర్త, ఇది క్రియ, ఇది కర్మ, ఇది ఇది కారణము అంటూ ఇవన్నీ వేరు వేరు. వీటి ఫలం అక్కడ స్వర్గం ఉన్నది అది వేరు, వీడు పోయాక అక్కడికి పోతాడు, అక్కడ దేవుడు ఇంకో చోట ఉంటాడు అనే ఈ భేద ప్రత్యయమును ఉపమర్థము చేయకుండా, అంటే దాన్ని పచ్చడి పచ్చడి చేయకుండా, అంతా ఒకే పరమాత్మ అనే జ్ఞానము కలుగుతుందా, కలగదు. అంచేతనే ఈ కొన్ని దేవాలయాల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి చూసారా, వాటిల్లో కూర్చోవటంలో, వాటిల్లో పార్టిసిపేట్ చేయటంలో మీ జ్ఞాన ప్రత్యయం అడ్డొస్తుంది. నేను ఒకసారి సీతారామ కళ్యాణానికి నన్ను ఆహ్వానించారు. రాముడు అంటే ప్రీతి, రామాయణం అన్నా రాముడు అన్నా ప్రీతి. ఆ ప్రీతితోటి నేను వెళ్ళానే తప్ప వీళ్ళు అక్కడ చేయబోయేదానికి ప్రీతికి ఎవరి సంబంధం అని ఆలోచించుకోకుండానే వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు పెద్ద పీట ఒకటి, ఒక కుర్చీ ఒకటి వేసి దాని మీద మళ్ళీ కషాయం వస్త్రం వేసి దాని మీద నన్ను కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను ఇటు వెళ్ళడానికి కూడా వీరు ఫ్రీడమ్ ఏమైనా కట్టి అది తాళ్లతో కట్టడం ఒక్కటే చేయలేదు. ఓ రకంగా కట్టేసినట్టే తాళ్ళు వేసి కట్టేసారు. ఈ కుర్చీలోంచి ఎలా కదులుతావో చూస్తాను. సరే కూర్చున్నాను, సంకల్పం అయినది. భక్తులందరూ ప్రేమగా ఏదో చేస్తున్నారు, అది గమనిస్తూ ఉన్నాను. నాకు ఆ మంత్రాలన్నీ నాకు వచ్చిన మంత్రాలే, ఆ మొత్తం తంతంతా కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. తెలియకుండా ఉంటే బాగుండని అనుకుంటా. ఆయన చెప్పే సంకల్పంలో తప్పులన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. స్వరం తప్పులు చెప్తూ ఉంటాడు మొత్తం, అది కూడా తెలుస్తూ ఉంటాయి. అన్నీ తెలుస్తూ ఉంటాయి. విశేషణ విశిష్టాయామం అని ఉండాలి. విశేషణ విశిష్టాయామం తృతీయ ఏకవచనం చేస్తాడు. సమాసంలో తృతీయ ఏకవచనం ఎక్కడ వస్తుంది, ఇవో ఇలా ఉంటుంది నా ఆలోచన. నేను ఇక్కడ వీడి మొహం, వీడికి తృతీయ ఏకవచనం ఎలా పెడతాడని నేను అనుకుంటాను. తృతీయ ఏకవచనం ఏమిటి, ప్రథమ ఏకవచనం ఏమిటి, ఇవేమీ వీటన్నిటికీ అతీతంగా ఆయన మంత్రాలు చెప్తూ ఉంటాడు. మొత్తానికి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ నేను పక్కన పెట్టి కూర్చుని చూస్తున్నాను.
ఒక ఘట్టం వచ్చేప్పటికీ నాకు ఇబ్బంది అనిపించింది. నా ఇబ్బంది ఏమిటో మీకు చెప్తున్నా, మీకు ఇబ్బంది కాకపోతే నాకేం అభ్యంతరం లేదు, నా ఇబ్బంది నేను చెప్తున్నా. సీతాదేవికి మంగళసూత్రం కట్టాలి, అది ఈయన కట్టేస్తుంది. ఆవిడ నెత్తి మీద తలంబరాలు పోయాలి, అవి కూడా ఈయన పోసేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ తలంబరాలు రాముడి నెత్తి మీద, అవి ఈయనే పోసేస్తున్నాడు. మరి అంతకంటే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన తప్పుపట్టి ఉపయోగం ఏముంది? వాట్ ఎల్స్ హీ విల్ డూ? అప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకున్నా, నేను వేదం చదువుకున్నా, నేను కొద్ది గొప్ప స్మార్థం కూడా వదిలించా, నేనే పురోహితుణ్ణి అయితే ఈ పుస్తె నేను కడతానా అని నేను అనుకున్నా. అనుకుని కట్టాను, నా వల్ల కాదు. తప్పనిసరి పౌరోహిత్యం చేయించాల్సి వస్తే ఆ మాత్రం పౌరోహిత్యం నేను చేయిస్తా, కానీ నా వల్ల కాదు. పుస్తే కట్టడం నా వల్ల కెనాట్ డూ ఇట్. ఎందుకని? ఆ ప్రత్యయం అలాంటిది. ఆ ప్రత్యయం అంటే ఒక ధోరణి, ఆలోచన ఉంటుంది కదండి. సీతాదేవి అంటూ బొమ్మను పెట్టి ఈవిడ సీతాదేవి అని అంతవరకు పూజాది చేసి మళ్ళీ మెడలో మంగళసూత్రం కట్టేయడమే. మరి కట్టకపోతే ఏం చేయాలి అని వాడు అంటాడు. వాడి ఆర్గ్యుమెంట్ వాడికి కరెక్ట్, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన కరెక్ట్, నేను కరెక్ట్ అని నేను అంటల్లా. కానీ నా వల్ల అయితే మాత్రం కాదు. నేను అప్పటి నుంచి ఇంకా కళ్యాణం అనే దానికి నేను వెళ్ళలేదు. నా ఇబ్బంది మీకు చెప్తున్నా, నో కళ్యాణం. మళ్ళీ ఆయన ఎవరు ఏదైనా అటెండెడ్ ఇప్పుడు ఉన్న కళ్యాణాన్ని త్రోసిపుచ్చి కాషాయం కట్టుకుని మళ్ళీ కళ్యాణం ఏమిటండి? ఏ కళ్యాణం అయితే మాత్రం మనకెందుకు? ఏదో కళ్యాణాలు చేసుకుంటూ ఉంటారు, అవన్నీ కాదని కదా. అది రోడ్డు మీద పోయి రోడ్డు ఎక్కింది లైక్ దాట్. ఈ కథ అంతా ఎందుకు చెప్పాను? నా సొంత వ్యాపారం చెప్పట్లేదు మీకు, ఆ ప్రత్యయం గురించి చెప్తున్నాను. ఆ ప్రత్యయం, కర్మ ప్రత్యయము, విద్యా ప్రత్యయం, లైఫ్ ప్రత్యయాన్ని బట్టి ఉంటుందండి. ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింగ్స్, ప్రత్యయాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యయం లేకపోతే ఏమీ లేదు, అసలు జీవితమే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రత్యయ. కాబట్టి స్వాభావికం అంటే అజ్ఞానజన్యమైన, వీడు పుడుతుండగానే వీడికి ఒక ప్రత్యయం వచ్చింది. వీడు పుట్టడం అంటే అజ్ఞానం పుట్టిందని అర్థం. అజ్ఞానం నుంచి వచ్చాడు కదా స్వభావ కారణ శరీరం కదా. ఈ స్వతసిద్ధంగా అంటే పుడుతోనే వచ్చినటువంటి అజ్ఞానజన్యమైన భేదము, భేద ప్రత్యయము, క్రియాకారక ఫల భేద ప్రత్యయం. క్రియ ఉంటుంది, కారకాలు 6, ఫల 8, ఇవన్నీ వేరు వేరు అనే ఈ ప్రత్యయాన్ని, ఈ ప్రత్యయమే కర్మవిధులకు మూలం. అది ఆ కర్మవిధి నిమిత్తమైన ఈ ప్రత్యయాన్ని అనుపమృద్య త్రోసిపుచ్చకుండగా, త్రోసిపుచ్చడం అంటే ఎలాగా కంట్లో నలుసు అనేది అంటారు చూడండి, కంట్లో కలికం, కంట్లో కలికానికి కూడా లేకుండా త్రోసిపుచ్చాలి. అలా త్రోసిపుచ్చకుండా విద్యాప్రత్యయము పుట్టదు, విద్యాప్రత్యయం పుట్టదు. నజాయతే. నన్ను ఎవడో ఒక ఆయన అడిగాడు, ఏదో వేదాంత పాఠం చెప్పి ఆయన అడిగాడు. చెప్పాను కదా రెసిస్టెన్స్ ఉంటుందని. ఆయన అడిగాడు, ఏమని అడిగాడు, ఏమండి ఏమిటండి టెంపుల్లో ఈ కామ్యకర్మలు వాటికి మీకు అభ్యంతరం ఏమిటండి అని అడిగాడు. నా అభ్యంతరం అండికి ఎందుకు? నీ సంగతి చెప్పు, నువ్వు ఇప్పుడే పాఠం చెప్పొస్తున్నావు కదా. ఆ పాఠంలో గీత పాఠం చెప్పేవా చెప్పారు. గీత పాఠంలో శ్రీకృష్ణుడు కామనల్ని అట్టిపెట్టుకోమన్నాడా తీసేయమన్నాడా? దేవుడు నువ్వే అన్నాడా? నీకంటే భిన్నంగా ఉన్నాడు పూజ చేయమన్నాడా? ఏం చెప్పాడు? నువ్వేం పాఠం చెప్తున్నావు? నువ్వు నన్ను అడిగే దేవుడా? బచ్చే హయ్యేస అని చెప్పాను. నేను అలాగే చెప్తా, కామ్యకర్మల్ని విడిచిపెట్టమనే చెప్తాను. పాఠం చెప్పేప్పుడు అలాగే చెప్తాను. నువ్వు నీ కామనలు ఒట్టబెట్టుకో, నేనే వద్దని నేను నేను అడ్డుపడ్డానా ఏమే? పాఠం చెప్పేప్పుడు అలాగే చెప్తా. పాఠంలో కూడా కామనలు అట్టబెట్టుకోమన్నాడని నేను చెప్పను, నువ్వు చెప్పు. ఐ వాంట్ డూ దాట్.
కామనలు ఉన్నాయో మానేయో విహోగ వర్క్ పాఠం చెప్పేప్పుడు క్లీన్గా చెప్పద్దు. కాబట్టి కర్మవిధి నిమిత్తము కర్మవిధులకు హేతువైనటువంటి భేద ప్రత్యయం మీరు ఆ వాక్యరచన చూసుకోవాలి. భేద ప్రత్యయము కర్మవిధులకు నిమిత్తము అంటే భేద ప్రత్యయం లేదే కర్మవిధులు ఉండనే ఉండవు. అటువంటి భేద ప్రత్యయమును అనుపమృద్య నజాయతే అంటే అర్థం ఏంటో తెలుసునండి, రెండు నకారాలు ఉపమృద్యైవ జాయతే చెప్తారు. ఈ భేద ప్రత్యయమును ఉపమర్దనము చేసియే విద్యా ప్రత్యయము పుట్టును. భేద భేద ప్రత్యయోర్విరోధాత్. అంటే వీళ్ళు ఈ సింథసిస్ పీపుల్ భేద ప్రత్యయం అభేద ప్రత్యయం రెండో అట్టి పెట్టుకుందామండి అంటారు. ఆ రెండో అట్టి పెట్టుకోవడం కుదరదండి, ఎందుకంటే అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ విరోధము. భేద ప్రత్యయం ఉందంటే అభేద ప్రత్యయమును త్రోసిపుచ్చి అది వస్తుంది. అభేద ప్రత్యయం ఉంది అంటే భేద ప్రత్యయమును త్రోసిపుచ్చి అభేద ప్రత్యయం వస్తుంది. రెండింటిని ఎలా అట్టి పెట్టుకుంటారు? ఇప్పుడు పొగల రాత్రి అంటే పొగలు రాత్రి అలా ఉంటుందండి. నేను ఇచ్చే దృష్టాంతం వేరే. ఈస్ట్ వెస్ట్ అనే డైరెక్షన్ ఉండదు. ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఉంటుంది. నార్త్ వెస్ట్ ఉంటుంది, సౌత్ వెస్ట్ ఉంటుంది. ఈ ఎయిర్లైన్స్ పేర్లు అలా ఉంటాయి. నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉండేవి, డెల్టాలో కలిసిపోయింది. సౌత్ ఈస్ట్ అమెరికాలో సౌత్ ఈస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అలా ఉంటుంది. నార్త్ వెస్ట్ ఉంటుంది, నార్త్ సౌత్ ఉండదు, ఈస్ట్ వెస్ట్ ఉండదు. ఎందుకని? దే ఆర్ డయామెట్రికల్లీ ఆపోజిట్. భేదాభేద ప్రత్యయములు డయామెట్రికల్లీ ఆపోజిట్. ఆ రెండింటినీ కలిపి మీరు ఒక చోట పెట్టలేరు. విరోధాత్ దానికి దృష్టాంతం నహి తైమిరిక ద్విచంద్రాది భేద ప్రత్యయమనుపమృద్య పృథివిరాపగమే చంద్రాత్యేకత్వ ప్రత్యయ ఉపజాయతే. బికాస్ ఒకడికి రెండు చంద్రులు కనపడుతూ ఉంటారు. రెండు చంద్రులు కనపడతారు. ఈ మధ్య నేను చంద్రుడికే చూశాను, చంద్రవంక, రెండు చంద్రవంకలు నాకు కనపడ్డాయి. అప్పుడు వెంటనే అనుకున్నాము సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మూడు సంవత్సరాలు అయిపోయింది వెళ్ళి. చంద్రుడు చూస్తే తేడా తెలియదు, చంద్రుడు చూస్తే అంత అలుక్కుపోయినట్టుగా ఉంటుంది, పెద్దది కనపడుతుంది. కానీ చంద్రవంకను చూస్తే రెండు చంద్రవంకలు కనపడ్డాయి, అంటే కళ్ళజోడు తేడా ఉన్నది, ఖాయంగా తేడా ఉన్నది. పుస్తకం చదవడానికి అభ్యంతరం లేదు, కానీ దూరంగా రెండు చంద్రవంకలు అలా కనపడితే సమస్య. రెండు చెట్లు అక్కడ ఒకే చెట్టు ఉంటుంది, అలా కనపడితే సమస్య, కళ్ళజోడు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఆ క్యాటరాక్ట్ గ్లకోమాయో క్యాటరాక్టో ఏదో దోషం, కంటిలో ఉండే దోషం, దానికి తిమిరా అని ఆ పేరు. సంస్కృతంలో కన్ను దోషానికి తిమిరా అని పేరు. ఆ దోషం ఉంది వీడికి, తైమిరిక. వీడు తైమిరికుడు అంటే తిమిరా అనే దోషము గలవాడు, తద్విత ప్రత్యయం. సో ఈ తైమిరికుడికి రెండు చంద్రులు కనపడతారు, ద్విచంద్ర. ఆది శబ్దం చేత చెట్టు, దూరంగా ఓ బల్బు వెలుగుతుంటే రెండు బుల్ బల్బులు వెతుకు, రెండు బల్బులు కనపడు పక్క పక్కన. ఇలాంటివన్నీ రెండేసి కనపడుతూ ఉంటాయి. వాడు రెండు అనుకుంటూ ఉంటాడు, భేద ప్రత్యయ అవి రెండు ఉన్నాయి అని అనుకుంటాడు. వీడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తిమిర దోషం అంటే రేజీకట కంట్లో ఉండే దోషాన్ని తొలగించే కళ్ళజోడ ఒకటి వేశాడు. కళ్ళజోడ ఒకటి వేస్తే వీడికి చంద్రుడు ఒక్కడే, చంద్రవంక ఒక్కటే అనే జ్ఞానం కలిగింది. ఈ చంద్రవంక ఒక్కటే అనే జ్ఞానము కలిగినప్పుడు చంద్రులు చంద్రవంకలు రెండు అనే జ్ఞానాన్ని త్రోసిపుచ్చగలిగినదా, దాన్ని అట్టి పెట్టుకుని కలుగుతుందా? త్రోసిపుచ్చగలిగింది. శంకరుల దృష్టాంతం అండి, ఆ దృష్టాంతం మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఆ దృష్టాంతం కంటే ఇంకా ఇంకేదైనా మరో దృష్టాంతం ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి కళ్ళజోడు వేయించాక కూడా రెండు చంద్రులు కనపడతారా, ఒక చంద్రుడు కనపడతారా? ఒక చంద్రుడే కనపడతారు. నేను అప్పుడే కళ్ళజోడు గురించి ఆలోచిస్తున్నా, ఎందుకంటే రెండు చంద్రులు కనపడుతున్నాయి. ఏకశ్చంద్ర సద్వితీయవత్ అని బ్రహ్మసూత్ర భాషల్లో శంకరులు పాఠం చెప్పారు, అదే మనకి కనపడుతోంది. కాబట్టి కళ్ళజోడలో ఏదో మార్పు అవసరము. కళ్ళజోడు బాగు చేయించుకుని కొత్త కళ్ళజోడు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా రెండు చంద్రులు కనపడతాయా?
రెండు చంద్రులు కనపడచ్చు, ఒక చంద్రుడు కనపడచ్చు, మనం అలా పెట్టుకుందామా? అలా ఉండాలి. ఈ రెండు చంద్రులు కనపడ్డాం అనే దృష్టిని పూర్తిగా త్రోసుకొచ్చి చంద్రుడు ఒక్కడే అని అద్వైతం. అది అద్వైతం, అది అది ఏకము కాదు. అది ద్వైతాన్ని త్రోసిపుచ్చడమే అద్వైతం. ఉంటే విద్యా విద్యా ప్రత్యయోయో విరోధాత్. కాబట్టి ఇక్కడ భేదాభేద ప్రత్యయో విరోధ విరోధం అన్నారు. కర్మనిమిత్త విద్యా ప్రత్యయో విరోధ అన్నారు. ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు, విద్యా అవిద్యా ప్రత్యయములకు విరోధము. కాబట్టి భేద ప్రత్యయము అవిద్యా ప్రత్యయమా? విద్యా ప్రత్యయమా? అవిద్యా ప్రత్యయం. ఏకత్వ ప్రత్యయము విద్యా ప్రత్యయం. రెండు చంద్రులు కనపడుట కంటిలో దోషమా గుణమా? దోషం. ఒకే చంద్రుడు కనపడుట గుణము. ఈ రెండు దోషము గుణము, విద్య కర్మ. కర్మ అంటే అవిద్య, భేదం కదా. మరి అవిద్య అన్న, భేదము అన్న, కర్మ అన్న ఒకటే. అవిద్యా ప్రత్యయము, భేద ప్రత్యయము. ప్రత్యయం అంటే ఆలోచన అండి. కర్మ ప్రత్యయం అంటే వేదాంత శాస్త్రంలో ఆలోచన మీద విచారం. మీ ఆలోచన మీద, మీ థింకింగ్ మీద విచారం. మీరు చేసేదాని మీద విచారమే ఉండదు. చేసేదాని మీద విచారమే ఉంటుంది. మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే కాదని ఎవడు అంటాడు? వెళ్ళి ఇవ్వండి, మీరు చేసేది మీరు చేయండి. భేదమా కాదా ఇది? ఇక్కడ విద్యా ప్రత్యయం, ప్రత్యయం యొక్క విచారం. కాబట్టి కర్మ ప్రత్యయము, భేద ప్రత్యయము రెండో ఒకటే. అది విద్యా ప్రత్యయం అవుతుందా? విద్యా ప్రత్యయం అవుతుందా? అవిద్యా ప్రత్యయం అవుతుంది. ఏకత్వము ఆత్మకర్త అనేది విద్యా ప్రత్యయం అవుతుంది. కాబట్టి ఇంతవరకు వేటిని భేద ప్రత్యయము, కర్మ విధి ప్రత్యయము అన్నారో దాన్ని ఇప్పుడు అవిద్యా ప్రత్యయము అంటున్నారు. చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే కర్మవాదులు కర్మను పట్టుకునే అవిద్య అంటే వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకది కోపం వస్తుంది. అవిద్య అంటే కోపం రాదు. ఇప్పుడు సూర్యుడు గ్రహము అని అంటూ ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి సూర్యుడు గ్రహం కాదు అంటే ఆయన కోపం వస్తుందా? ఏమొస్తుంది? ఇప్పుడు సూర్యుడు గ్రహము కాదు అని మీరు మీ అబ్బాయి మీ పిల్లల్ని అడగండి, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఎరుగుదరా? స్కూల్కి వెళ్తూ ఉంటారు, హై స్కూల్ పిల్లలు ఉంటారు కదా, హై స్కూల్ పిల్లల్ని పిలిచి ఎలా సూర్యుడు గ్రహమా కాదా అని అడగండి మీరు. వాడు ఏం చెప్తాడు? కాదు నక్షత్రం అని చెప్తాడు. ఈ హై స్కూల్ పిల్లాడిని నాన్న చంద్రుడు గ్రహము అంటే వాడు ఏమంటాడో తెలిసిన, డాడ్ చంద్రుడి గ్రహం కాదు ఉపగ్రహం అని చెప్తాడు. హై స్కూల్లో చదువుకున్నంత జ్ఞానం కూడా లేకపోతే ఇంకెక్కడికి వస్తామండి. కాబట్టి సో ఈ విద్యా విద్యా ప్రత్యయములు ఇలాగే విడుస్తాయి. వీటికి విరోధం ఇవి ఒక చోట కలవు. కాబట్టి ఈ వాక్యాన్ని మళ్ళీ క్లాసులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. సంగ్రహంగా చెప్పేస్తున్నాను. తత్రైవంశతి యం భేద ప్రత్యయముపాదాయ కర్మ విధయ ప్రవృత్తాః సయస్య ఉపమర్జితః సదేకమేవాద్వితీయం తత్సత్యం వికారభేదః అనురుతం ఇత్యేతద్వాక్యప్రమాణజనితేన ఏకత్వ ప్రత్యయేన సర్వకర్మభ్యో నివృత్తః నిమిత్త నివృత్తేః సచ నివృత్తకర్మా బ్రహ్మ సంస్థ ఉచ్యతే సచ పరివ్రాడేవ అన్యస్య అసంభవాత్. భాష్యకారులు వచ్చినారు, చాలా గంభీరంగా ఉంటాయి. సో ఇది ఒకటి ఫినిష్ చేసి ఆపుదాం. ఈ వాక్యం దీన్ని ఇక్కడ సడన్గా ఇలా ఆపితే కుదరదు. అందాం తత్రై వంశతి యం భేద ప్రత్యయముపాదాయ కర్మ విధయ ప్రవృత్తాః. కాబట్టి తత్రై వంశతి అది అట్లుండగా, అది అట్లుండగా అంటే విద్యా విద్య విద్యా అవిద్యా ప్రత్యయములు కలిసి ఉండుట సంభవము కాదు అనే పరిస్థితి అట్లుండగా కర్మవిధులు, కర్మను బోధించేటువంటి విధులు ఎలా ప్రవర్తిల్లుతున్నవి? భేద ప్రత్యయమును పట్టుకుని అవి ప్రవర్తిల్లు. అభేద ప్రత్యయం పట్టుకుంటే కర్మవిధి కుదరదండి. మీరు దేవుడికి దండం పెట్టు అని మీరు అన్నారంటే భేద ప్రత్యయం మీద వస్తుందా? అభేద ప్రత్యయం మీద వస్తుంది. భేద ప్రత్యయాన్ని బట్టి వస్తుంది. అభేద ప్రత్యయం ఎలా ఉంటుందో తెలిసినా ఆ దేవుడు నీ స్వరూపమే ఉన్నాడు తెలుసుకో అన్నట్టుగా ఉంటుంది.
కాబట్టి భేద ప్రత్యయమును పట్టుకుని కర్మవిధులు ప్రవర్తిల్లును. సయస్య ఉపవర్తిత, ఈ భేద ప్రత్యయము ఒకడికి తొలగిపోయినది. ఒక ఆయన ఉన్నాడు, యస్య సహా ఉపవర్తిత, ఎవరికైతే ఆ భేద ప్రత్యయము తొలగిపోయింది. ఎలా తొలగిపోయిందండి? సదేకమేవాద్వితీయం తత్సత్యం వికారభేద అనురుతం ఇత్యేతద్వాక్య ప్రమాణజనితేన ఏకత్వ ప్రత్యయేన. ఇప్పుడు వెనక్కి రండి. సయస్య ఉపమర్దిత, అదే అన్వయం. అన్వయం తెలియాలి. విభక్తులన్నీ ఒక్కలాగే కనపడితే ఇంకా అన్వయం ఏం తెలుస్తుంది? ఇప్పుడు పచ్చడి తయారు చేస్తుంటే ఇది కొబ్బరికాయ, ఇది మిరపకాయలు, ఇది ఆవాలు, ఇది మెంతులు, ఇది నూనె అని తేడా తెలియద్దు. అన్నీ ఒక్కలాగే కనపడితే వాళ్ళు పచ్చడి ఏం చేస్తారు? కాబట్టి ఈ సంస్కృతం రాని వాళ్ళకి విభక్తులన్నీ ఒక్కలాగే కనపడతాయి. సో ఆ భేద ప్రత్యయం తొలగిపోయింది. ఎలా తొలగిపోయింది? వీడికి జ్ఞానం కలిగింది, ఏకత్వ ప్రత్యయం కలిగింది, దాంతో భేద ప్రత్యయం తొలగిపోయింది. ఏకత్వ ప్రత్యయేన యస్య సహా ఉపమర్దిత, ఏకత్వ జ్ఞానము చేత ఆ భేద ప్రత్యయము ఎవడికి తొలగిపోయినదో. ఈ ఏకత్వ జ్ఞానం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడు వీడు? వాక్య ప్రమాణ జనితేన. వేదం కొన్ని వాక్యాలలో ఈ అభేదాన్ని చెప్తోంది. అవి ప్రమాణములు, అంటే మనకి సత్యాన్ని బోధించే వాక్యములు. ఏమిటవి? సదేకమేవాద్వితీయం అని వాక్యం, ఆ పరమాత్మయే ఒక్కటే రెండవది లేనిది అని వాక్యం, అది పట్టుకున్నాడు వీడు, అది వీడి బుద్ధికి పట్టింది. తత్ సత్యం అని ఇంకో వాక్యం, ఆ పరమాత్మయే సత్యము, ఈ జగత్తు ఈ భేదములన్నీ మిథ్యయే అని ఇంకో వాక్యం. తర్వాత వికారజాత అనురుతం అని ఇంకో వాక్యం. అది శృతి వాక్యం కాదు, శృతి వాక్యానికి శంకరులు పారాఫ్రేస్ చేసి పెట్టారు. ఈ భేదములన్నీ కూడా అసత్యములు అని ఈ వాక్యాలు. ఇలాంటి ఇతర వాక్యాలు ఇవి ఇవి సత్యాన్ని బోధించే వాక్యాలు. వీటిని పట్టుకున్నాడు వాడు, దాంతో ఏకత్వ ప్రత్యయం పుట్టింది. ఏకత్వ ప్రత్యయం ఉండి అంతకుముందు ఉన్న భేద ప్రత్యయాన్ని త్రోసిపుచ్చేనది. అటువంటి వాడు వాడు సహా వాడు. వాడు ఎలా ఉంటాడు? సహా సర్వకర్మభ్యో నివృత్త, వాడికి కర్మలతోటి సంబంధం అయిపోయింది, వాడికి ఇంకా కర్మ ఉండదు. సర్వకర్మభ్యో నివృత్త, వాడి కర్మలతో సంబంధం ఉండదు. ఎందుకో తెలుసిన, కర్మ చేయాలంటే భేద ప్రత్యయం చేయాలి. భేద ప్రత్యయం లేదే కర్మ చేయలేడు, కాబట్టి వాడికి కర్మ సంబంధము ఉండదు. అంచేతనే సన్యాసులు తగుదుమమ్మ అంటూ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళరు. భేద ప్రత్యయం ఉన్నవాళ్ళు వెళ్తారు, లోకంలో కలవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు వెళ్తారు. సన్యాసులు ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాపం భేద ప్రత్యయంలో ఉంటారు. వీళ్ళు మగ పెళ్లి వాళ్ళు, వాళ్ళ ఆడపిల్లి వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళని సతాయించాలంటూ ఇలాంటి భేద ప్రత్యయాలు ఏమో ఉంటాయి. దీంట్లో ఎక్కడ దూరతాం అని వెళ్ళరు. కాబట్టి వాడు సర్వకర్మల నుండి, కర్మలు కూడా అలాగే ఉంటాయి, నివృత్త, వాడు నివృత్తుడైపోతున్నాడు. ఎందుకో తెలుసిన, నిమిత్త నివృత్తే. కర్మకి నిమిత్తమైన భేద ప్రత్యయము తొలగిపోయినది కనుక నిమిత్త నివృత్తే సర్వకర్మభ్యో నివృత్త. హేతు అది, నిమిత్తము కర్మలకు నిమిత్తము భేద ప్రత్యయం, అది పోయినది. కాబట్టి బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నవాడు, వాడు హోమం ఏం చేస్తాడండి? హోమం ఏం చేస్తాడు? సో రమణ మహర్షి పుస్తకం చదువుతున్నారు. ఏం పుస్తకం చదువుతున్నారండి అని అడిగారు. అంటే ఆత్మకథ చదువుతున్నాను అని చెప్పారు. కాబోలనుకున్నప్పుడు మీరు ఊరుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు చూస్తే అది కేనోపనిషత్తు పుస్తకం. కాబట్టి కేనోపనిషత్తు ఆయనకి ఆత్మకథ అలాగా కనబడింది. అంటే మరి భేద ప్రత్యయం తొలగిపోయిన తర్వాత ఇంకా కర్మ ఏం చేస్తారు? రమణ మహర్షి ఆయన సంధ్యావందనం చేశారా లేదా వీళ్ళ ప్రశ్నలు అంటూ ఇలా ప్రశ్నిస్తారు. కర్మ ఉండదు,
ఎందుకంటే కర్మనిమిత్తమైన భేద ప్రత్యయము తొలగిపోయినది కనుక. సచనివృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే. ఆ విధముగా కర్మ సంబంధము తొలగిపోయినటువంటి ఆ జ్ఞాని వాడికి పేరేమిటి? బ్రహ్మ సంస్థ అని పేరు అని వాడికి పేరు. వాడిని మూడు ఆశ్రమాల్లో కూర్చోబెడతారంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి వాడిని వేరే సెపరేట్గా పెట్టాలి. సచ పరివ్రాడేవా అన్యస్యా సంభవాద్. వాడు పరివ్రాట్ మాత్రమే అవుతాడు. త్యజ్య వ్రజతి ఇది పరివ్రాట్. వాడు సన్యాసి మాత్రమే అవుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఈ బ్రహ్మనిష్ట సంభవము కాదు కనుక. నేను కర్తను అని కర్మ చేసుకునేవాడికి బ్రహ్మనిష్ట ఎక్కడ కుదురుతుంది? కుదరదు కనుక వాడు సన్యాసి మాత్రమే అవుతాడు. అంటూ ఇలా ఈ పాఠాలు ఎవరు చదవరు. ఈ పాఠాలు ఎవరు చదవరు. ఎందుకంటే ఈ పాఠాలు చదివితే ఎలా ఉన్నాయి? అయితే ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. ఇంకా అసలు రాబోయే చర్చ అంతా కూడా చాలా ఉంది. నేను బుధవారం ఏదో పని మీద ఉన్నా, అయితే క్లాసు క్యాన్సిల్ చేయక్కర్లా, బుధవారం బదులు గురువారం పెట్టుకున్నాను. ఓకే, గురువారం రామాయణం, శుక్రవారం ఉపనిషత్, రేపు బొల్లారం క్లాసు ఉన్నది. పూర్ణమగా.